Take one. None. Good shot. 7-1. కొట్టమ్మా కొట్టు, ఇవాళ ఛాన్స్ ఉంది. ఇదే గాలి మనని తుమ్ముదురు పెట్టండు. వరుసనే 3 గేమ్లు కొట్టండి. Stop it. No, it's wrong service. All right. నా సర్వీస్ లో ఎవరు అన్నట మాట? No, it's wrong. It is not wrong. No, it is 100% wrong. It is not at all wrong. ఫోన్లే అన్నయ్య, ఓడిపోతానని డాడీకి ఉడుకుమొత్తాను. గీత, విత్తనాలు తట్టుకో. నేను మిలిటరీ మనిషిని, ఓడిపోవటాలు ఊడిపోవటాలు నాకు లేవు. కమా. ఓకే సరే డాడీ, కాసుకో. నువ్వేం నవ్వక్కర్లేదు, నేను కూడా క్యాబేసి నిన్ను పడగొట్టాను. వేళా పాడా లేకుండా ఏమిటండి ఆటలు? అయ్యో మీరు ఊరుకుంటారా, ఆయన మరీ అలసిపోతారు. ఏమండి గేమ్ మధ్యలో ఆపేసి మళ్ళీ ఆడమంటే నేను మీరు ఆడొద్దండి. నేను గెలిచేవాళ్ళకి ఆడాల్సింది. అసలే మీరు గుండె జబ్బు మనిషి, పిల్లలతో ఈ హైరా ఎందుకు చెప్పండి? మీ పిల్లల కదా మమ్మల్ని మోసం చేయడం ప్రయత్నిస్తే ఊరుకోలేదు. ఏమిటాను, నేను ముసలిని కదా, నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటా అనుకుంటున్నావా? అన్నయ్య పడిపోయారండి. నా గుండె గురించి చెప్పి నువ్వు పడిపోయావుట్రా? అసలు మంచి పెట్ట అమ్మా గీత, గేమ్ డ్రా. ఈ వ్యర్థం నిన్ను కాపాడాడు కానీ లేకపోతే నీ పంచుకుంటామండి. వెళ్ళి పెట్టాలి మిలిటరీ గుండె, అంత తొందరగా ఆగిపోతారా? ఎంత భయపెట్టేశారు అయ్యా, లేవండి కాఫీ తాగు. కాని అన్నయ్య లేవండి. అయినా ఈ వయసులో పిల్లలతో సమానంగా ఆటలేమిటండి? మీరు అలా గంతులు వేస్తుంటే నా ప్రాణం గిరగిల్లాడిపోతుంది. వినరా, ఆ మాటలు సరిగా విను. ఒరే ఫూల్, పెళ్ళా మాట వినకుండా గడపడంలో చిన్న అడ్వెంచర్ ఉందిరా. మా ఆయన నా మాట బుద్ధిగా వినరండి అని ఆర్థం చెప్పుకోవడంలో చిన్న లబ్జ్ ఉందిరా. ఉందంటావా? దాన్నే మన పెద్దవాళ్ళు ప్రేమ అన్నారు. ఆయన బ్రహ్మచారి గారు, ఈ భాష నీకు అర్థం కాదులే. ఇదిగో నా మాట వినకపోతే వినకపోయారు కానీ మీకు పుణ్యం ఉంటుంది. పిల్లల ముందు ఆ ప్రేమ కబుర్లు మాట్లాడకండి. పిచ్చిదానా, చెబితే పిల్లల ముందే చెప్పాలి. మనం చెప్పకుండా రహస్యంగా ఉంచామనుకో, వాళ్ళే రహస్యంగా తెలుసుకుని మన పీకల మీదకి తెస్తారు. అందుకని అడ్వాన్స్గా వాళ్ళతోనే చెప్పేశాను. ఏమంటారా నాతోను? నేనా? ఏమన్న అబ్బే, ఈ రోజుల్లో కుర్రోళ్ళు బుద్ధిగా మెతకరా. ఆ వయసులో నేను మా పక్కింటమ్మాయిని టెంపరీగా ప్రేమించి పళ్ళోడు కొట్టిస్తున్నాను రా. ఆ టేప్ పుట్టుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానా? నీ డార్లింగ్ ని కొరికి తినేవా? మన వాసుగారు పాట వింటారంటే తీసాం. వాడు మెడ్రాస్ స్పెషల్ గా రికార్డ్ చేసి తెప్పించాడు మరి. ఆడు పాటలు అంటే వాడు చెవు కోసుకుంటారా? వీడు ఆవిడ ఫ్యాను మరి. వీడు ఆవిడకి ఫ్యాను పెంచో తెలియదు కానీ ఈ జన్మలో ఆవిడకి వీడి గురించి తెలిసే అవకాశం మాత్రం లేదు. ఉంది, మన వాడికి దమ్ముంటే ఇవాళే ఉంది. ఏమిటా అది? ఇవాళ సాయంకాలం టౌన్ హాల్ లో సునీత మ్యూజికల్ లైట్.
లేదు రస్కా గ్రేస్ రా, తలలో తేలక డైరెక్ట్ గా అటాక్ ఇచ్చే, ఇదే గోల్డెన్ ఛాన్స్ రా. షూర్ షూర్. చూడండి, త్వరలో సునీత్ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. అలాగే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. లుక్ జెంటిల్మెన్, ఎక్కడికి? సునీత్ని కలుసుకోవాలి. సునీత్ గారు ఇప్పుడు ఎవరిని చూడరు, చూసి తీరాల్సిందే. చూడదా మేము ఎక్కడి నుంచి వెళ్ళాం. లుక్ యంగ్ మ్యాన్, సునీత పబ్లిక్ ప్రాపర్టీ ఏం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి. అసలు నువ్వెవరు అయ్యా, ఇందాక నుంచి ఓ ఊదరు కొడుతున్నావు. చూడనయ్య, వాళ్ళ ఇంటికి డిన్నర్కి మాత్రం రాను. అదేమిటమ్మా అంత పెద్ద మనిషి పిలిస్తే, రాను. నో ఆటోగ్రాఫ్ ప్లీజ్. మేడం మేడం మేడం, మా వాడు మీ ఏమిటండి? ఏమిటి? మా వాడు మీ ఫ్యాన్ అండి, మీ పాట విని ముక్తుడైపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అది కాదండి, మిమ్మల్ని కలుసుకోవాలని. కలుసుకున్నారుగా, ఓకే. గురు, నువ్వేమో సునీత మై డ్రీమ్ సింగర్ అని కలగంటావు, ఆవిడేమో మరీ వాసం చూసేసిన దులిపేసిపోయింది. పెట్రోల్ క్విక్. అబ్బా ఆ కార్ చూడవే, ఎంత బాగుందో. వెరీ వండర్ఫుల్. యు లైక్ ద కార్? అవును, మీ ఇలాంటి మనిషి దగ్గర ఉండాల్సిన కార్. ఓకే, కమ్ ఆన్. వాట్ గుడ్, కార్ బేరం చేస్తారా? అమ్మే దమ్ముంటే కొనే చావుంది. ఎంత ఇస్తావు? నువ్వే ధర చెప్పు. 50,000. డన్, కొనేసాం. ఏ శానుల్? మేడం, డాడీకి ఫోన్ చేసి నేను ఈ కార్ కొన్నానని చెప్పు. ఈయనకి డబ్బిప్పించు. ఆ కారు అమ్మే ఏర్పాటు చేయమని మీ ఓనర్తో చెప్పు. అలాగే మేడం. బాయ్ బాయ్. ఎవరా అమ్మాయి? మేజర్ పరమేశ్వరరావు గారు అమ్మాయి. మీకు చెక్కిచ్చి ఏర్పాటు చేస్తాను, రండి. హలో, ఎవరు? హలో, నేను మోహన్ని. అంటే? నేను సాయంకాలం ప్రోగ్రాం తర్వాత కారిడార్లో కలిసానే. ఓహో, ఏం కావాలి? సునీత్ గారితో అపాయింట్మెంట్ కావాలి. ఎందుకు? జంతుగా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలని. మిస్టర్, ఏమిటా వాడు? ఎవరితో ఫోన్లో కుస్తీ పెడుతున్నావు? ఎవరో మోహన్ అటమ్మా, నీతో మాట్లాడాలని ఒకటే గొడవ పెడుతున్నాడు. హలో. హలో, సునీత్ గారా? సునీత్ గారు, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. మీ పాట మీరు స్వయంగా పాడుతుంటే వినాలని ఎన్నాళ్ళుగా నాకు కోరిక. అది నిన్నే నెరవేరింది. అలాగా? మీతో ఒక్కసారి మాట్లాడాలని. ఇప్పుడు ఆపనే చేస్తున్నారు. ఆఫ్ కోర్స్, కానీ ఇలా కాదు. ఏం మాట్లాడతారు? అది చూడండి, నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సారీ, గర్వంతో అంటలేదు. నాకున్న టైం చాలా తక్కువ. నా పాట మీకు నచ్చినందుకు చాలా సంతోషం. బాయ్. ఏమిట్రాది? సరే చూస్తాను. నమస్కారం సార్. ఏమయ్యా మురళి, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. మీరు ఇటు పక్క చాలైంది. రాకపోయినా నీ వ్యాపారం అంతా నేను తెలుసుకునే ఉన్నానయ్యా. అలాగే మన రొటీన్ చెకప్ చేసేద్దాం. నీ చదువు ఎలా సాగుతాం? బాగా సాగుతాం సార్. మీ ఆరోగ్యం? గుడ్, వెరీ గుడ్. హాస్టల్లో భోజనాలు? పర్వాలేదు సార్. ఏది ప్రాబ్లం? నో ప్రాబ్లం, నథింగ్. ఏమిటి ఊరగా? అవునండి, ట్రై చేస్తాను. చూడండి, వెరీ టేస్టీ, వెరీ టేస్టీ. స్పెషల్ గోంగూర చూడండి, ఇంకా బాగుంటుంది. బాగుంటుంది అయ్యా, దీని చూస్తే అర్థమవుతుంది అది కూడా బాగుంటుందని. అవును, రోజు ఫీజ్ కట్టదు. అది కట్టాలండి. బట్ మరి అడగేవయ్యా? నేను అడిగేస్తాను, నాకు తెలుసండి. అవును, నువ్వు గీతం ఏమైనా ప్రేమిస్తున్నావట? ఏమిటయ్యా వెలుగు తిరిగిపోతావు? అసలు ఆ గీత ఎవరు, ఎవరమ్మాయి, ఏమిటి విశేషం? అనకుండా ఊహలా కంగారు పడిపోతావుటి. అసలు ఆ గీత ఎవరండి? దిస్ ఈజ్ కరెక్ట్. అలా ఆమె చేత నీకు డబ్బు పంపిస్తాను. అసలు ఆ గీత ఎవరు, ఎవరమ్మాయో విశేషాలనే నువ్వు ఎడి తెలుసుకో. అయ్యా, ఆ అమ్మాయి చెప్పినయ్యా నువ్వు ప్రేమిస్తున్నావు. గీత, బీ సెన్సిబుల్ మై బాయ్. ఎవరు ఆడపిల్ల నిన్ను నిర్లక్ష్యం చేసిన ఇలా ఉండటం ఏమీ బాగుండలేదురా. ఎవరు అయితేనే ఎంత బాధపడేవని కాదు. న్యూస్, హాట్ న్యూస్, వెరీ హాట్ న్యూస్. ఏమిట్రా రోడ్ మీద పేపర్ బాయ్ లాగా కేకలు? ఒరేయ్, నీ ఫేవరెట్ స్టార్ సునీత రేపు మ్యూజిక్ అకాడమీలో ప్రోగ్రామ్ రా. వాట్? ఆగాగు, ఆగరా. నా మాట విని ప్రోగ్రామ్ వెళ్తాం మాని. కోరు వెళ్తాం మొహం మీద ప్యానెల్ చెల్లించుకోవటం మంచిది కదరా. నో, ఐ షాల్ టీచ్ హర్ ఎ లెసన్. ప్రమాదం ఏమిటి ఇది?
టికెట్లన్నీ చెల్లిపోయాయి. ఒక ప్రేక్షకుడు కూడా లోపలికి రాలేదు. పైగా అనుకున్న టైం కూడా అయిపోతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. అదిగో కారు వస్తుంది. ఏమిటి ఇవి? మీరు అమ్మినవి, నేను కొన్నవి టిక్కెట్. ఓకే, ఏమిటి టిక్కెట్లను మీరు కొన్నారా? ఏ, ఈ థియేటర్ అంతా నేనే కొన్నాను 15,000 ఇచ్చి. ఈ షో ప్రత్యేకంగా నా కోసం, నేను ఎంజాయ్ చేయడం కోసం. అది కాదండి. షూర్, షో స్టార్ట్ చేయమని చెప్పండి క్విక్. వస్తారు? ఆడియన్స్ ఒక్కరు రాదు. ఏమిటండి వచ్చారండి? ఎవరు? నేనే మిస్టర్. ఈ షోకి ఒకే ఒక ప్రేక్షకుడిని. ఏ, మీరంతా బయట నడవండి. కానీ ఇలా వీల్లేదు. వీలు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీ మీద ఆర్గనైజర్స్ మీద క్రిమినల్ కేసు పెడతాను. అనొచ్చా? నూను, ఇప్పుడు అవడానికి వీలేదండి. ఓకే సార్, మేమంతా బయటకు వెళ్తాం. ఏ మిస్టర్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే. హలో మిస్ సునీత, గ్రేట్ సిస్టర్. నాతో మాట్లాడడానికి మీకు టైం లేదా? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఈ సాయంకాలం నాది. మీ పాటలు వినడానికి, ప్రత్యేకంగా మీరు నా కోసం పాడడానికి ఈ ప్రోగ్రాం ఖరీదు చేశాను. యునో, ఐ పర్చేజ్ దిస్ ఈవినింగ్ నా కోసం, కేవలం నా కోసం పాడాలి. కమ్ ఆన్.
ఆ రోజు నేను మీతో నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు ఇట్స్ ఆల్ రైట్ అవన్నీ నేను గుర్తుంచుకోను. నా పాట మీకు నచ్చిందా? ఓకే ఓకే. నేను మిమ్మల్ని మీకు వీలైతే కలుసుకోవచ్చా? నో, నాకు తీరిక లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. ఒకటే దగ్గు ఊపరట్లేదమ్మా. నారదరావు దగ్గరికి వెళ్ళి కాస్త మంది తెచ్చుకుంటాను. నువ్వు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా. ఏమిటది? ఏమీ లేదమ్మా, ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రూమ్ లో మురళనే కుర్రాడు ఉన్నాడు, అతనికి 500 ఇచ్చి రావాలమ్మా. అలాగే డాడీ. చూడమ్మా, అతనికి కొంచెం స్క్రూ లూజు, గట్టిగా మాట్లాడే ఉంటే కరిచేస్తాడు, జాగ్రత్త. అలాగా, ఓకే డాడీ. ఆ డాడీ, రూమ్ నెంబర్ ఎంత? మిస్టర్ మురళి? ఎస్. మీరు? గీత. ఓహో, పరమేశ్వరరావు గారు పంపారా? ఎస్. అర్థమైంది, లోపలి రండి. నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి. నన్ను ఎప్పుడైనా ప్రేమించారా? వాట్? అసలు తెలుగు భాష వచ్చా మీకు? నేను? ఆన్సర్ టు ది పాయింట్. ప్రేమించలేదండి. లేదు కదా, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానా? మీరా? నో నో. మరి ఎందుకని టాంటాం చేస్తారు? మీరంటే పని చేస్తారని పబ్లిసిటీ ఇస్తారా? పబ్లిసిటీ? చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది.
I pity you. I don't need your pity. Papa, పౌర్ణమి దగ్గరికి వచ్చేస్తుంది కూడాను. ఇలాగే ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. అసలు అసలు ఏమిటండి మీరు అనేది? ఏమిటి ఏమిటి? ఏమిటండి మీరు కరుస్తారా? కరుస్తానా? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా నక్కను అనుకుంటున్నావా కరవటానికి? మీరెవరో మీకు గుర్తుందా అండి? ఎస్ బాగా గుర్తుంది. నా పేరు మురళి. మా ఇంటి పేరు చింతకాయల. ఎంఏ ఎకనామిక్స్. థ్యాంక్ గాడ్ పూర్తిగా పోలేదు. ఏమిటా సగం పోయింది? మీకు కాస్త మెంటల్ అని తెలిసింది. మంచివాడే డాడీ. ఈజ్ ఎ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. నువ్వు అనవసరంగా దురభిప్రాయపడ్డావు గాని క్రూలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పిరికి. నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా. నాకు స్క్రూలు అనేది ఉంటే పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది. నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా. నో నో, హీజ్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్. గుడ్ అండ్ అదే అదే నాకు కావాల్సింది. రే నారదా, మన ప్లాన్ సక్సెస్ రా. హలో హలో మీరా? కమా కూర్చోండి. థ్యాంక్ యూ. ఒంటరిగా వచ్చినట్టున్నారు? నాకు ఫ్యాన్స్ లేరు. ఐఎమ్ సేఫ్ అండ్ హ్యాపీ అన్నట్టు ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ ఎన్ని టికెట్స్ కొంటారు? కొనే శక్తి ఉంది, వినే టేస్ట్ ఉంది, కానీ ఆపే అవకాశమే లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసే మనుషులు ఉంటారని ఆర్గనైజర్స్ ఈసారి జాగ్రత్త పడ్డారు. టికెట్లు వేరువేరుగా అమ్మే ఏర్పాట్లు చేశారు. ఓ, బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. కానీ డబ్బు చేయని పని లేదు. అంటే మీరనుకుంటే చేయలేని ఏది లేదనా? ఎస్. ఏది? ఈసారి ఆపండి చూద్దాం. డన్. గుడ్ లక్. మీ ఒక్కరికే పాడే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను. రే, ఈసారి మొత్తం టికెట్ కొనే అవకాశం? ఎస్. రే ప్రోగ్రామ్ లేదు. ఎలా నిలిచిపోయింది? నేనే ఆఫ్ చేశాను. నాకు ఒంట్లో బాగుండలేదని. ఎందుకని? మీ పట్టుదల నెగ్గేట్టు చేయాలని. ఈసారి మీరు ఆపలేరని తెలుసు. ఆపలేకపోతే మీ అహంకారం దెబ్బతింటుందని తెలుసు. సునీత, థ్యాంక్ యూ. నా కోసం నువ్వు చేశారు ఈ పని. నా సంగీతాన్ని కోరి దెబ్బలాడి పాడించుకుని విన్నవారు మీరు. నీకోసం కోరి దెబ్బలాడి ఎందుకు పాట మానేసింటాను ఊహించలేరా? అంటే నువ్వు మీరనేది? అవును, నేననేది మీరనుకునేది ఒకటి. సునీత, గీతం చూస్తే నీకేమనిపించిందయ్యా? కాస్త స్క్రూ లూజండి. ఎవరో మహానుభావుడు నెత్తి మీద ఎక్కించుకుని పెంచినట్టున్నాడు. పెద్ద బెల్లగారు కూతురులాగా మాటలను పోదులను. అవునయ్యా, ఎవరో మహానుభావుడు ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని పెంచాడు. ఉత్తి బిల్లా కాకపోయినా పావుదిల్లా కూతురు అమ్మాయి. అంటే గీతరా కూతురయ్యా? గీతరా కాస్త మంచిదే సార్. కాస్త మంచిది చాలా మంచిది. ఎందుకు ఇలా కంగారు పడిపోతావు? ఆడపిల్ల పొగరుగా ఉంటే దబాయించాలి, అది రూలు. స్క్రూ మరీ లూజ్గా ఉందనుకో బిగించాలి, అది న్యాయం. అందంగా ఉందనుకో ప్రేమించాలి, అది లాజిక్. లేకపోతే అమ్మాయి బాధపడిపోతుందో నేను కోపడతాను. అంటే మీరు అనేది నీ ప్రేమకి నా లక్ష్యం ఉందయ్యా. గీత నీకు నచ్చింది అనుకో, డోంట్ లుక్ బ్యాక్, ప్రేమించే నన్ను కదా. అమ్మాయిని ప్రేమించాయ్యా. గీత తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఓ ఛాన్స్ కుదిరిందిలే, పెళ్లికి లైసెన్స్ దొరికిందిలే. చలి
పులికి లైసెన్స్ దొరికిందిలే. పెళ్ళిడు వచ్చిందిలే, పెళ్ళికి మనసుడు నచ్చిందిలే, చలి రోజులో ప్రేమకు ఛాన్స్ కుదిరిందిలే, పెళ్ళికి ఆశీస్సు దొరికిందిలే. ఆ అమ్మాయి పేరు సునీత, ఊరి ఊరే. మీరు ఊరుకోండి మోహన్. ఈ ఇంటి కోడలు కావాలంటే లక్షణంగా లక్ష్మీదేవి అమ్మాయి అలాగే ఉంటుంది. మీరు వాణ్ణి సమర్థిస్తున్నారా? చచ్చా, నేను పరమేశ్వరుని, నువ్వు పార్వతీదేవి, నా అర్థ శరీరానివి. చూడు మోహన్, మీ అమ్మకిష్టం లేని పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది అలా నిలదీయండి. నిలదీస్తున్నా. నాన్న, మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకుంటాను. మోహన్, అలా చేసిన రోజున ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఓకే, వేరే కాపురం పెడతాను. ఏమిటా వేరే కాపురం అంటున్నావు? యూ షట్ అప్ నారదా. అంతవరకు తెగించావన్నమాట. ఐఎమ్ సారీ డాడీ, తెగించక తప్పదు. మీ అమ్మ నేను కాదన్న పెళ్లి చేసుకుంటావా? చేసుకోక తప్పదు. అంటే మాకంటే నీకా? చేసుకోరా, పెళ్లి చేసుకో. రే, ప్రేమించిన పిల్లే నీకు ఎక్కువనే మూర్ఖత్వానికి నువ్వు వచ్చావు, కానీ మీ అమ్మకి నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరురా. అవసరమైతే నీకోసం సాంప్రదాయాన్ని కూడా నష్టపోతావరా. పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టక్కర్లా, ఇక్కడే ఉండొచ్చు. ఏమిటండి ఇది? ఉన్నట్టుండి మీరు వాడి మాటకి తాళం వేశారు. పార్వతి, తెగేదాకా లాగితే నష్టపోయేది మనమేనే. సాంప్రదాయం, కులం, గోత్రం అని ఇప్పుడు నువ్వు గోలపెడుతున్నా, వాడు దూరం అయితే రేపు ఏ చేతి నువ్వేనే. వీడు నేను అన్ని విచారించాం. పైగా పార్వతి, వాడు నీ కొడుకే, ఎప్పుడు పొరపాటు చేయడు. ఈ విషయంలో నా ఓటు కూడా వీడికే, నువ్వేం కాదరు కమ్మ. సరే అన్నయ్య, మీరంతా అవునంటే నేను కాదనేది ఏముంది? కాదనే హక్కు నాకుందండి. ఏమిటండి మీ అభ్యంతరం? మీ అబ్బాయికి పొగరు ఎక్కువ. అది మా వారసత్వం. మగవాడికి పొగరు, ఆడదానికి పొగరు లేకపోతే సరదాయలేదు. అనవసరంగా అధికారం చలాయించే మనిషికి ఇచ్చి నా చెల్లెల్ని కట్టబెట్టలేనండి. దాన్ని ప్రేమగా అభిమానంగా చూసుకునే మనిషికి ఇవ్వాలని. అలాంటి మనిషి లేబుల్ ఎత్తుకుని మార్కెట్లో ఎక్కడ దొరకడండి. చూడండి, మా అబ్బాయి కోరి మీ చెల్లెలు పాటను ప్రేమించాడు, గర్వంగా అతని కోసం పాటించుకున్నాడు. అంతే, వాడు కోరింది సాధించుకుంటాడండి, అది వాడి స్వభావం. మీరు ఆలోచించగా ఈ పెళ్లికి ఒప్పేసుకోండి. అన్నయ్య, ఈ పెళ్లి నాకు ఇష్టమే. వెరీ గుడ్. ఆ ఓటు కూడా మందారా. చూడండి, ఇక కాదనే హక్కు మీకు లేదు. సరే, మీ ఇష్టం. జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధించాను, ఇక నాకు ఏ చింత లేదు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏమిట్రా? ఆ మిడికి కష్టం ఏమండి? రే, నువ్వు మాట్లాడు కదా మోహన్. గీత, మీ ఇద్దరికీ అనుకూలమైన జీవిత భాగస్వాముల్ని తెచ్చి చేయాలనేది నాకు అపురూపమైన కళ. మీరు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు. మీరే చేసేస్తున్నారు. ఏమండి ఏమండి,
అన్నయ్య చెప్పిన మాట కాస్త వినండి, కాసేపు మాట్లాడకండి. వాడు వినడమ్మా, నాకు ఊపిరాడడం లేదు. జీవితంలో ఇక ఆరంభమయ్యే అధ్యాయం మీరు తలుచుకుంటే రసవత్రం అవుతుంది, లేకపోతే రసాపాస అవుతుంది. తెలివిగా అన్యో జీవితాన్ని వేస్ట్ చేసుకోరు. ఎందుకే ఏడుస్తాను, నా పిల్లలు నాకు మనస్ఫూర్తిగా మాటిచ్చిన తర్వాత నేను చచ్చిపోతాను, 1000 ఏళ్ళు ఆనందంగా బ్రతుకుతాను. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. డాడీ, మామగారు కాస్త నెమ్మది. నేనంత తెలివిగా చచ్చిపోనమ్మా, ఇది మిలిటరీ గుండె. మరి అర్థాంతం ఏమిటండి? చూడు పార్వతి, మనిషి న్యాయంగా చచ్చిపోవడానికి ఇది చాలా అందమైన మంచిది. అన్ని సవ్యంగా జరిగిపోయాక అయిన వాళ్ళందరినీ చుట్టూ పిలిపించుకుని వాళ్ళ చేత చేతులు చేయించుకోవడం ఒక స్వీట్ సీన్. కావాలంటే మా నాన్న రాకండి అడుగు. ఇక్కడ ఉన్నారు అంకుల్. అంకుల్ నారదా, నారదా అంకుల్, గుండి కొట్టుకుంటాను, మంచం మీద పట్టండి. ఏమిటి అల్లుడు వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడా? నువ్వెందుకు ఆశ్చర్యపోతావు, ఆ ఇల్లు నేనే చూసి పెట్టాను. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం కూడా వేయించాను. డిగ్రీ అలా వచ్చిందో లేదో ఉద్యోగం ఇప్పించేశారు మీ రుణం. ఇందులో నా స్వార్థం కూడా ఉందయ్యా, నువ్వు బాగా సంపాదించావు అనుకో మా అమ్మాయి సుఖపడేది. డాడీ నేను ఆ ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎలా ఉంటావమ్మా, ఇది మా ఇల్లు, నువ్వు వెళ్లాల్సిందే వెళుతున్నది నీ ఇంటికి. అదేమిటండి అలా అంటారు? ఉన్నమాటే నన్ను కరెక్టేనండి. డాడీ నేను ఏసీ లేనిదే నిద్రపోలేను డాడీ. అలవాటు చేసుకోవాలమ్మా, లేకపోతే కొన్నాళ్ళ పాటు నిద్రపోవడం మానే, మరో ఇంటికి వెళ్ళి మీ నానింట్లో సుఖాలు రావాలంటే అలా వస్తాయమ్మా. ఏమిటండి మరీ అంత నరికేసినట్టు మాట్లాడతారు? చిన్నప్పుడు ఆముదం పట్టేటప్పుడు పిల్లలు బోరుమని ఏడుస్తారు, అంత మాత్రం చేత తల్లి అన్యాయం చేస్తున్నట్ట. వెళ్ళక తప్పదా డాడీ? వెళ్ళమ్మా, హాయిగా స్వేచ్ఛగా నా కూతురు తన భర్తతో కాపురం చేస్తుందంటే మీ డాడీకి ఎంత గర్వంగా ఉంటుందమ్మా. నీకు అక్కడ బోరు కొట్టినా, మీ అమ్మను చూడాలనిపించినా, నీకేం కావాలన్నా 5 నిమిషాలు రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. అలాగే రేపు సాయంకాలం కదా మీకు కావాల్సింది, నేను చూస్తాను. మీకేం కంగారు అక్కర్లేదు, నేను చూస్తాను. ఓకే, ఏమ్మా అబ్బాయి కోసం చూస్తున్నావా? అవునండి, ఏదో ఫంక్షన్ ఉందట, నన్ను పికప్ చేసుకుంటానన్నారు. అయితే వచ్చేస్తుంటాడు. ఏమాయ్ చూడమాయ్ అమ్మాయి టేస్ట్ ఎలాంటి చీర కట్టిందో, చీర అంటే అది చీర. నువ్వు కడతావు ఎందుకు? వెంకటగిరి జరీను ఆరణి పట్టు. ఇంకా నయం, నన్ను ఇప్పుడు నైలెక్స్ ను షిఫాన్ కట్టుకు తిరగమంటారా? కట్టే తప్పేమిటో, ఏమాయ్ సరదాగా ఒక మంచి చీర కట్టుకు రావా, అలా చక్కెరకి వెళ్దాం. నేను ఇంకా కంది పచ్చడి రుబ్బాలి, మీరు వెళ్ళిరండి. హలో స్వీటీ. లేదండి వెళదాం. ఏమిటి సారీ? నో నో నో, పూర్ సెలక్షన్. దీనికే అండి, దిస్ ఇస్ పక్కా గాడి అయితే లోపల చెప్తాను. అది కాదండి, కమ్ ఆన్ ప్లీజ్. ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చింది. అదే బ్యాడ్ టేస్ట్. మీ నాన్నగారు కూడా నచ్చింది. అది 60 ఏళ్ల ముసలోడి టేస్ట్. యు సీ వి ఆర్ మోడర్న్. ఏమండి నాకు ఇష్టం వచ్చింది చీర. దిస్ ఇస్ గ్రేట్, కట్టుకోవాలి నా కోసం. గో అహెడ్. ఓకే, మీకోసం మీరు కోరుకున్నారు కనుక. థ్యాంక్ యూ. హలో గీతా, సారీ నా కోసం వెయిట్ చేస్తున్నావా? అబ్బా థియేటర్ రమ్మని చెప్పి ఏమిటండి ఇంత ఆలస్యం? నన్ను ఏం చేయమంటావు చెప్పు. మా స్టూడెంట్స్ ఎవరు సిటీ బస్ డ్రైవర్ కొట్టారట, వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొట్టారు, ఘోరావు స్ట్రైకు. తప్పించి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది. డోంట్ వరీ, టికెట్ల కోసం మా అసిస్టెంట్ పంపించాను. యూ హనుమంతుడు తోకన ఉంది సార్. థ్యాంక్ యూ. వాట్ 450? అవును. ఏ చచ్చా, నా జీవితంలో ఎప్పుడు ఈ చచ్చు టికెట్కి వెళ్ళలేదు. పోలే, ఈసారి తప్పకుండా పెడదాం. మళ్ళీ టికెట్ కొనాలంటే కావాలంటే మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. అంతలోనే ఎందుకు కోపమా? శ్యామ్ డ్రెస్ సర్కిల్ ట్రై చేయగలవా? చూస్తాం సార్. ప్లీజ్. ఏమిటి గీత, పరిస్థితులు సరిపెట్టుకోకపోతే ఎలా? ఎలాకాలం థియేటర్లోనే ఉంటావా? ఆఫ్టర్ 2 అవర్సే కదా. అంటే నాసు రకం టికెట్లు కొన్నందుకు బాధపడక పైగా మీరు సమర్థించుకోవాలని చూస్తున్నారా? సరే నడి రోడ్డు మీద గొడవ చేయకు. ఏమిటి శ్యామ్? సారీ సార్, 450 అమ్మేశాను, డ్రెస్ సర్కిల్ దొరకలేదు. అలాగా పదండి. సారీ వస్తాను. చూసావా, మనం సెలెక్ట్ చేసిన చీరను అందరూ ఎలా మెచ్చుకున్నారు? నేను కట్టుకున్న చీరను కూడా ఇలాగే మెచ్చుకునేవారేమో. అది మరీ గోన్ సంచలా ఉంది. చూడండి, మీకు నచ్చకపోతే ఊరుకోండి, అంతేగాని పేర్లు పెట్టదు. ఓకే ఓకే,
పది మంది మెచ్చుకునేలా భార్యను తయారు చేయాలని ప్రయత్నించడం తప్పంటావా? అది ప్రయత్నించడం అయితే తప్పు కాదు సునీత. బట్టలు మార్చుకోండి, భోజనం వడ్డిస్తాను. చీరలు చాలా బాగున్నాయి కానీ ధరే చాలా ఎక్కువగా ఉంది. తల రెండు తీసుకున్నారన్నమాట. మేం కొనలేదండి, అన్ని గీతే కొంది. బిల్లు కోసం కుర్రాడు వచ్చాడు. అలాగా, మీరేం తీసుకోలేదు? మా ఆయన కంపెనీలో బోనస్ వచ్చినప్పుడు కొంటానన్నారు. ఓహో, మీరు? దసరా రోజులు కదండి, ఈసారి పిల్లలకి తీంచమన్నారు మా వారు. వాట్ అబౌట్ యూ? మా వారంత డబ్బు పెట్టుకోలేరండి. మీ వారు ఏం చేస్తున్నారు? ఇంజనీర్. ఓహో, ఒక ఇంజనీర్ గారి భార్య కొనలేని ఒక లెక్చరర్ గారి భార్య కొనగలదా గీత? ఏమిటండి మీ అభ్యంతరం? డబ్బు. ఆవిడ బీదరికానికి తల వంచారు, ఈవిడ భర్త అభిమానానికి తల వంచారు, ఈవిడ పరిస్థితులకు తల వంచారు. ఎవరికి తలవంచవలసిన కర్మ నాకు పట్టలేదు. అది ఎప్పటి నీ అదృష్టం. ఆ గతి ఎప్పటికీ పట్టకుండా ఉండాలంటే మన పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. చూడు, చీరలు బాగున్నాయి, ప్రస్తుతానికి ఒకటి తీసుకో. చూడు బాబు, ఈ ఒక్క చీరకి జమ కట్టుకో, మిగతావన్నీ పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ, వస్తానండి. అమ్మో, మీ ఆయన చాలా గట్టివాడేనా? మీ ఆయన నేల మీద నిలబడి ఆలోచిస్తున్నాడు, సంతోషించు. వస్తాను గారు. గీత, కోపం వచ్చిందా? చూడు, ఒకేసారి అంత డబ్బు ఖర్చు పెట్టేసామనుకో, ఎవరికి నష్టం? నీకు నీ ఇంటికి. నువ్వు చీర విసిరేస్తావని నా కోపం వచ్చిందా? మీ కోపం ఎవరికి కావాలి? ఓకే ఓకే, మనం పెళ్లి చేసుకుంది ఇలా దెబ్బలాడుకోవటం కాదు. ఒక్క రాత్రి విలువ చీర కంటే చాలా విలువైంది. ప్లీజ్ ఇలా తిరుగు, చేయి తీయండి. అదిగో ఆ మొండి పట్టుదలే మానేయాలి. చేయి తీస్తారా లేదా? గీత, గీత, నమస్కారం అండి. ఏమిటో ఇవి చీరలండి? నిన్ననే వాపసు ఇచ్చేయమని చెప్పాను కదా. పెద్దయ్య గారు డబ్బు ఇచ్చారండి, షావుకార్ గారు ఇచ్చారమ్మన్నారు. పెద్దయ్య గారా? డాడీకి నేనే ఫోన్ చేశాను, డబ్బు పంపించారు. కొత్త వెరైటీలు ఏమైనా వస్తే వచ్చి చెప్పు, లేకపోతే డాడీకి ఫోన్ చేయి. మీరు బాలసుబ్రహ్మణ్యం గారని మా ఊరి స్కూల్ హెడ్మాస్టర్ బాబు. నమస్కారం బాబు. నమస్తే. మొన్న వర్షాలకి మా ఊర్లో స్కూల్ షెడ్ కూలిపోయింది. ఓ 100 మంది పిల్లలకి చదువుకోవడానికి నీళ్ళు లేకుండా అయిపోయింది. అందుకని చెల్లాయి పాట కచేరి ఒకటి ఏర్పాటు చేసి. పాడతానందా? లేదండి, మిమ్మల్ని అడగమన్నాను. థ్యాంక్ గాడ్, ఒప్పుకున్నావు కాదు. అంటే? చూడండి బాబు గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ అండ్ హర్ టాలెంట్. ఆ టాలెంట్ని బజాన పెట్టడం ఐఎమ్ సారీ. చూడండి, మీకు ఏదైనా డొనేషన్ కావాలంటే నేను ఇస్తాను. నాకు వచ్చి పనుంది, వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటయ్యా మరి అంత అడ్డంగా నడిపించాడు? ఏముంది, అహంకారం. చూడమ్మా, ఏమైనా సరే నువ్వు పాడాలి. పాడాలని మనసారా అనిపిస్తుందండి, కానీ ఐఎమ్ సారీ, ఆయన్ని కాదని పాడటం నాకు ఇష్టం లేదు. అంటే అతను చెప్పినట్టలా ఆడి అతని చేతిలో కీలుబొమ్మ అవుతావు అన్నమాట. కొందరికి అభిమానించి అర్థాంగి కావాలి, కొందరికి ఆడుకునే ఆట బొమ్మ కావాలి. నన్ను క్షమించండి మాస్టర్. పర్వాలేదు, దానికి ఉందమ్మా. వస్తామా? వస్తానమ్మా. పాడనివ్వలేదని అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నాకు పాడాలనుంది. నాకు ఇష్టం లేదు. ఏం కావాలి చెప్పు. దోశ. నాకు ఒక పెసరట్టు. కొన్ని నేనే పెసరట్టే తింటాను. నోనో, నా కోసం నీకు కావాల్సింది మానుకోకూడదు. నీకేం కావాలో నువ్వు తీసుకో. లవ్లీ వాతావరణం. సునీత, ఒక పాట పాడు. సునీత, నిన్నే స్వరా శృతి
నా పాట. నేను పాడమన్నది నిన్ను. చూడండి, నాకు ఓ మనసుంది, అభిరుచి ఉంది, ఆలోచన ఉంది. ఈ హృదయం మీట నొక్కితే పలకదు. నీకు కావలసిన కోరిక తీరడానికి ఈ మిషన్ చాలు. హలో, ఏ నిద్రపోతున్నావా? హాయ్. ఏమిటి కొత్త అలవాటు? ఎందుకు సీరియస్ కొనా? మరబొమ్మలు పాడమన్నప్పుడు పాడతాయేమో, కానీ నవ్వమన్నప్పుడు నవ్వు, పేట నొక్కినప్పుడు ప్రేమ వలకపోయి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చూడు, నీతో వాదించడం నాకు టైం లేదు, నిద్ర ముందుకు వచ్చేస్తుంది. కమాన్ పడుకోండి. అంటే నువ్వు నా దగ్గరికి కమాన్? లేమి, నన్ను వదలండి. చచ్చి, ఏమిటిది? నేను నీ కాళ్ళు పట్టిన బతిమాలా? ఇలాంటప్పుడు బ్రతిమలాడతారని కూడా తెలుసు అన్నమాట. డామిట్, పెళ్ళైన మొదటి సంవత్సరం మన ఇద్దరం ఎలా గడిపాము? అబ్బా, అర్ధరాత్రి ఎందుకండి ఆ పాత ఆలోచనలు? 365 రోజుల పాటు ఆకాశం నీలు రంగుగా ఉంటుందని నీకు ఎప్పుడైనా తెలుసా? గది కదలించానా నేను? చాలండి మీ ప్రతాప్, వచ్చి పడుకోండి. అది కదా, పెళ్ళైన 4 నెలలకే నీ సుపుత్రుడు భిషణ హాల్లోకి మార్చేసి. ఏమిటి? నీ కొడుకు వచ్చి. నువ్వేం భయపడకు, నేనున్నానుగా, నువ్వు పడుకో. హాయ్ డియర్. హాయ్. హలో సార్. అరే ఏంటి పటాలం పటాలం అంతా మా ఇంటి మీద దండయాత్ర చేశారు, క్లబ్ అంతా చనిపోతుండాలి. వచ్చింది క్లబ్ పని మీదే సార్. వచ్చే వారం మా క్లబ్ తరఫున అందాల పోటీలు జరుపుతున్నాం. దానికి మీ ఆవిడ తరఫున 500 రూపాయలు డొనేషన్. ఏమిటి 500 రూపాయల? ఏమండి, 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి దండ వేస్తారటండి. ఆహా, దానికి అంత సమయం ఎందుకు? దండ ఖరీదు 10 రూపాయలు, నేనే ఒకటి కొని తీసుకొచ్చి వేస్తాను. కానీ ఏమండి, ఇదిగో 50 రూపాయలు జమ కట్టుకోండి. మీరు జోక్ చేస్తున్నారు, మా గీత 500 ఇవ్వకపోతే మాకు ఇన్సల్ట్. చూడండి, తెలుగు భాషలో చెప్పాలంటే నేను ఒక బడి పంతుల్ని, అర్థం లేని భేషజాన్ని పోతే నాకు పళ్ళు రాలతాయి. ఈ అందాలు పోటీలు నాకు నచ్చవు. ఇదిగో, ఇదైనా కేవలం మా ఆవిడ తృప్తి కోసం ఇస్తున్నాను, తీసుకోండి ప్లీజ్. ఏమిటండి ఇది, వాళ్ళు ఏమైనా భిక్ష పడడానికి వచ్చారనుకుంటున్నారా? క్లబ్ మెంబర్ని అయ్యాక నేను ఎప్పుడు 500 రూపాయలకు తక్కువ డొనేషన్ ఇవ్వలేదు. 500 ఇవ్వాల్సిందే. అలాగేనమ్మా, ఇప్పుడు ఇవ్వు. గర్ల్స్, ఇదిగో మా అమ్మాయి తరఫున ఈ 500 తీసుకోండి. దీనికి ఇంతగా ఏం సేపు ఆలోచన? థ్యాంక్స్ డాడీ. ఈయన ఇవ్వకపోతే నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను. సమయానికి వచ్చి నా పరువు కాపాడావు. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్కి మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఓకే, రాడీ టిఫిన్ చేద్దాం. ఈ 60 ఏళ్ల ముసలాడికి తను గొప్పగా ఆలోచిస్తాడనే ఒక గర్వం ఉందయ్యా. తండ్రి ప్రేమలో నేను గుర్తించని నిజాన్ని నాకు తెలియజేశావయ్యా. థ్యాంక్ యూ. నిజమే, మీ ఇద్దరి మధ్య తలదూర్చే హక్కు నాకు లేదు, పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. అంత మాట అనకండి మురళి. డబ్బున్న మదంతో నేను తెలుసుకునే విషయం అరుగుతుందయ్యా. డబ్బు లేని వాడికి కూడా మంచి ఆస్తి ఉంటుందని, అదే ఆత్మగౌరవం. కీప్ ఇట్ అప్. వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో విజయ్. హాయ్ మోహన్. వెల్కమ్ వెల్కమ్. హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్. హాయ్ హాయ్ విజయ్. నా డీరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను, వీడే. హలో. హలో. మీ డాడీకి రికమెండ్ చేయకపోతే నేను అసలు ఫారెన్ టెన్నిస్ టోర్నమెంట్స్కి వచ్చి ఉండేవాడి కాదు. ఏ సలే బాయ్, నీ దగ్గర డబ్బు ఉంది, టాలెంట్ ఉంది, మీ ఫాదర్ పంపించకపోతే బలం చేసి తేరే పంపాను. దట్స్ ఆల్. అరే మీ డాడీ ఏమిట్రా చాలా సీరియస్గా ఉన్నాడు. పెళ్ళి అయిన తర్వాత లెటర్ రాశాను రా. అరే మా డాడీ తుపాకీ పేల్చకుండా నువ్వే కాపాడాలి. ఆ సంగతి నాకు వదిలే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమ్ ఆన్ డియర్. అమ్మమ్మ, మీరు పాడంటే కొంపలు ములిపోతాయి మేడం. అన్ని ఏర్పాట్లు చేసేసాం. కానీ
ప్రోగ్రామ్స్ చేయడం మా వారికి ఇష్టం లేదండి, అందుకని మానుకున్నాను. ఇది స్పెషల్ కేసు మేడం, మా మురళికి మోహన్ అంటే చాలా ప్రాణం. నువ్వు కాస్త రికమెండ్ చేయరా. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకురా? నేను సునీతిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే కేఎం హాస్పిటల్కి వస్తారా? ఎందుకు? మీ అన్నగారికి యాక్సిడెంట్ అయింది. హలో, మిస్టర్ మోహన్ రియల్లీ సూపర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. మా వాడు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చిన కోపాన్ని మీ ఆవిడ మరిపించేసింది. వేర్ ఇస్ దట్ నైటింగేల్? మా కోడలి పరిచయం. సునీత, సునీత, సునీత ఎక్కడ? ప్రోగ్రాం అయిపోగానే టాక్సీలు అక్కడికి వెళ్ళిపోయారు బాబు. వాట్ మిస్ మోహన్, నీ వైఫ్ మోడర్న్ లేడీ అనుకున్నాను. పాట అవగానే కనీసం నీతో చెప్పకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ మేనర్స్. ఎనీహౌ, వి ఆర్ డిసప్పాయింటెడ్ మిస్టర్ మోహన్.
ఎవరు కావాలమ్మా? మా అన్నయ్య, అది చలపతిరా. ఓహో మీరా, మీకోసం 3 గంటలు ఎదురు చూసాం. ఒక అన్నయ్య చావు బ్రతుల నుంచి ఉంటే ఇప్పుడటమ్మ రావడం? ఏం జరిగింది డాక్టర్? మా అన్నయ్య ఎలా ఉన్నాడు? బస్సు కింద పడి కాలు బాగా తుక్కుతుక్ అయిపోయింది. కాలు తీసేయకపోతే మనిషికి ప్రమాదం అని మీరు రాకపోయేసరికి ఆ నిర్ణయం మేమే తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకా శుభ రాలేదు, బట్ హీస్ లక్కీ. అక్కడున్నాడు, వెళ్ళి చూడండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పి వెళ్ళావు? ఏం మాట్లాడే, ఉన్నట్టుండి వెళ్ళిపోతే వాళ్ళందరి ముందు నాకెంత తల వంపైందో తెలుసా? నీ మూలంగా ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. శ్రోత పోయే ముందు అన్నయ్య చెప్పిన అడ్రస్ కి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు, కానీ నాకు ఆ ఫోన్ అందలేదు. దానికి కారణం మీరు. చెబుదామని అనుకున్నాను కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. కానీ 10 మందిలో మీకు జరిగిన అవమానం గుర్తుంది. మీ భార్యను 10 మందిలో స్టేటస్ సింబల్ లా చెప్పుకు తిరగాలనే అర్థం లేని అహంకారం గుర్తుంది. సునీత, ఏం చెయ్యాలో చెప్పే నాతో లేక, నేను వస్తానో రానో తెలియక, ప్రాణాన్ని కాపాడే గత్యంతరం లేక మా అన్నయ్య కాల్ తీసేశారు. నువ్వు వెళ్తే తీయకుండా ఆపేదనవా? ఎలాగో పోయేదానికో నన్ను అవమానం పాలేశావు. గౌరవం పరపతి, తోడు పుట్టిన అన్నయ్య అన్యాయం అయిపోయాడని నేను బాధపడుతుంటే మీ గౌరవం పరపతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనిషి? సునీత, అనవసరంగా నోరు పారేసుకోకు. లేదండి, మొదటిసారిగా నోరు విప్పుతున్నాను. ఎంతసేపు నా అభిరుచులు, నా కోరికలు, నా ఆశలోని విరవీగే మీకు. ఇంతకాలం నేను తాళం వేసింది చాలు. మీకు కావలసింది మీతో కలిసి బ్రతికే మనిషి కాదు, మీరు ఆడించినట్టల్లా ఆడే ఆట బొమ్మ. సునీత, నీ ఇష్టం వచ్చాడు వాక్కు. నిన్ను నెత్తిమీద పెట్టి పూజించాను, మనసారా ప్రేమించాను. ప్రేమ? మీరెవరిని ప్రేమించలేరండి. మిమ్మల్ని ఒక్కరిని మీరు ప్రేమించుకోగలరు. అంటే నేను నీ కోసం చేసిందంతా మీ తృప్తి కోసం? నలుగురిలో నిన్ను నాదానిగా చెప్పుకోవడం, మీ గర్వం నిలుపుకోవడం కోసం? నో నో, నేను నీకు కావాల్సింది కోల్పోయాను. కాదు, నీకు కావాల్సినవన్నీ కొన్నాను. నిన్ను, నీ సంగీతాన్ని. సంగీతాన్ని వినిపించే ఓ యంత్రానికి సర్వ హక్కులు సంపాదించారు, దాని మీద భర్తనని లేబుల్ అతికించారు. నా కళ మీ చేతుల్లో రాణిస్తుందని ఊహించాను. అంతేకాని ఇలా 4 గోడల మధ్య బంధించి దాన్ని ఊపిరానివ్వకుండా చంపుతారని ఊహించలేదు. నువ్వు ఇంత మూర్ఖులను నేను ఊహించలేదు. పెద్ద బుద్ధి ఎలా వస్తాయి? గొప్పవాళ్ళ మనసు ఏమర్థమవుతుంది? గొప్పవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్, కార్లు, బంగళాలు కాదండి గొప్పతనం. మనిషిని మనిషిగా గౌరవించడం. మీలాంటి గొప్ప వాళ్ళని చేసుకుని నేనే సుఖపడలేదే, బాధపడుతున్నాను. అనుక్షణం చిత్రాధ అనుభవిస్తున్నాను. స్టాప్ యువర్ నాన్సెన్స్. నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణాన్ని బయట నడవచ్చు. నేను పట్టుని ప్రాధాయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గెట్ అవుట్. ఈ ఇంట్లో బ్రతకడంలో స్వేచ్ఛనివ్వడం తెలియకపోయినా బయటకు నడిచే స్వేచ్ఛనిచ్చారు. థ్యాంక్స్. చూడండి, మీ కాళ్ళ మీద పడి మీ గుమ్మంలో ప్రాణాలు వదిలే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటాను. అనుకోకండి, పెడతాను. హలో, హలో డాడీ, మీరు హైదరాబాద్ ఎప్పుడు లేరు? రేపు మార్నింగ్ బయటకు వస్తారా? ఓకే. మమ్మీ గుడికెళ్ళట్టుంది, రాగా నేను చెప్తాను. ఓకే ఓకే. సునీత, ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే మళ్ళీ నీ జన్మ అడుగు లోపలికి పెట్టలేవు. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే, భర్తల కాళ్ళ కింద పాత చెప్పుల్లా నలుగుతూ యంత్రంలా బ్రతికి మహాపతివ్రతలు అనిపించుకుని గోడలకి పటాలా వేలాడే కంటే స్వేచ్ఛ. విష్ణుమోహన్, ఈ గడపలు మీరు నిర్మించుకున్న కత్తుల బోనులు, వాటిని ఆరంతో కాదు. గుడ్ బై. అహింసలో తెలియక చివరికి పెళ్ళా మీద ధ్వజం ఎత్తాడన్నమాట. ఇంతకీ కోడలు అన్నగారు ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడు? కాల్ తీసేశారు, నిన్ననే డిశ్చార్జ్ చేశారు. మరి సునీత, నీ కొడుకు బాధ తొలగిపోయిందని నిట్టూర్చి వాళ్ళన్నకు సేవలు చేస్తుంది. ఇప్పుడు ఎలాగండి వాళ్ళని అలా వదిలేస్తే? ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళని బుజ్జగించవచ్చు. తెలిసి తెలియని మూర్ఖులు ఉంటారే, అలాంటి వాడిని కొడుకు అంతే. ఏమిటి, 8900? 6 నెలల్లో అమ్మాయి గారు పెట్రోల్ ఖర్చు అండి. 6 నెలలు అంత పెట్రోల్ ఖర్చా? అవును సార్. ఆయన పెట్రోల్ పోసావా లేకపోతే బంగారం కరిగించి పోసావా? పెట్రోలే సార్, బిల్లు చూసుకోండి. సరే, నీ డబ్బు అర్జెంటుగా రావాలంటే ఒక మార్గం చెప్పమంటావా? అందుకే కదా సార్ తమ దగ్గరికి వచ్చింది. ఆ కారు అమ్మేసి మీకు రావాల్సిన డబ్బు తీసుకుని పేదాలు పరమేశ్వర గారికి ఇచ్చేయండి. అసలు కారు అమ్మింది ఎవరు? ఎవరిని అడిగి అమ్మారు? బిల్స్ నెల కొద్దీ పేరుకుపోతున్నాయని మీ వారిని కలవమన్నారు మా వాండర్ గారు. కలిశాను, కారు అమ్మేయమన్నారు, మీ బుక్ సాయంకాలం ఇస్తా ఉన్నారు. ఎంత ఇదైతే మాత్రం మీ ఆయన నీతో చెప్పకుండా ఇంత పని చేస్తాడా? అత్త సొమ్ముని అల్లుడు దారిపోసాడంటారే,
మీ ఆయన కరెక్ట్గా ఆపనే చేశాడు. అదే నేనైతేనా? అల్లుడు గారు కారమ్మేయమన్నారా? అవును సార్. ఈ చెక్కు నాకు ఇవ్వమన్నారా? అవును సార్. మరి ఈ విషయం ఆ గీతకు తెలుసా? ఇందాకే సర్వీస్ స్టేషన్కి వచ్చారు, ఈ విషయం తెలిసి కోపంగా వెళ్ళిపోయారు సార్. సరే నువ్వు వెళ్ళి. హలో, ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్ మిస్టర్ మురళీ ఇద్దే స్టాఫ్ రూమ్ లో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నా కారు ఎందుకు అమ్మారు? అసలు అమ్మే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరేమైనా దాన్ని కొన్నారా? ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాతో మాట మాత్రమైనా చెప్పకుండా నా కారు అమ్ముతారా? మీ జీతం దాంట్లో పోతే పెట్రోల్ విలువైనా చేయదు. గీతా, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావు. మర్చిపోయింది? మీరు మీ అంతస్తుని మీ స్థానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. గీతా, ఎవరా బుద్ధుందా? చేసిన దౌర్భాగ్య పని తరక ప్రతి ఒక్క కారు కోసం నలుగురు ముందు వచ్చి నన్ను అవమానిస్తావా? నాతో చెప్పకుండా నా కారమ్మి నన్నెంత అవమానపరిచారో మీకు తెలుసా? నేను అవమానించాలని కాదు నా ఉద్దేశం. అసలు మన ఆదాయం ఏమిటో, మన ఖర్చు ఏమిటో? ఏంటండి మీ బోర్డు ఆదాయం? మిమ్మల్ని మీ ఆదాయాన్ని నమ్ముకుంటే నేను గడ్డి తినాలి, నార చీరలు కట్టుకుని ఊరేగాలి. గీతా, నేను పచ్చగా ఆనందంగా తిరుగుతుంటే నీ కళ్ళు కుట్టాయి, నన్ను చూసి ఓర్వలేక ఇంత నీచానికి నన్ను కొడతావా? నా మీద చేయి చేసుకునే స్థితికి వచ్చావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ జన్మలో మళ్ళీ నీ ముఖం చూడను. హెల్ విత్ యు. గీతా, గీతా, ఏమిటండి అలా ఉన్నారు, ఏం జరిగింది? జరిగింది చాలా తక్కువ, జరగబోయేదే ఎక్కువ. మనిద్దరం ఇవాళ ఈ క్షణం నుంచే విడిపోతుంది. అదేమిటండి? అవునే, నీకు తాత్కాలికంగా విడాకులిస్తున్నాను. ఇదేం కర్మ అండి, ఇప్పుడు నేను ఏం చేశానని? నువ్వు కాదే, నీ పిల్లలు చేశారు చాలా ఘనకార్యాలు. చూడు, ఇక నుంచి జరుగుతున్న దాని గురించి ఆలోచించి ఆశ్చర్యపడకు, జరగబోయే దాని గురించి ఊహించుకుని ఆలోచించు. ఏమిటోనండి, మీరు చెప్పేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నోర్మై, ఏమే నన్నే ఎదురించే స్థితికి వచ్చావు మాట, నీకు వచ్చిన నీళ్ళు ఎవరికి వచ్చాయి? ఇదిగో కారణాలు చెప్పకుండా మీరు ఇలా కేకలేస్తే నా పై ప్రాణాలు పోయినే పోతాయి. కారణాలు కావాలి నీకు? నెంబర్ వన్, నేను ఖరీదాన్ని చేరుకుంటానంటే నువ్వు చౌకబారు చేరుకోమంటావా? అయ్యో నేను నోర్మై, నేను స్నానానికి నీళ్ళు తోడమంటే నువ్వు మరిపోయి నీళ్ళు తోడతావా? నోర్మై, నేను ముచ్చట పడి నెక్లెస్ కొంటానంటే నువ్వు వద్దంటావా? అయ్యో రామచంద్ర, ఏమిటండి ఇది? ఏమిటి ఏమిటా? మీ అమ్మకి పొగరెక్కింది, కళ్ళు నెట్టికెక్కాయి. 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఈ ముసలోడు ఏం చేస్తానని కన్న కావరు. నానా, ఎప్పుడన్నా అమ్మను పల్లెట్టు మాట అన్నావా? ఆలు చూసుకునే నా మీద పెత్తనం చేస్తాను, పెత్తనం. నోరెత్తిందంటే పళ్ళు రాలగొట్టేస్తాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటోనమ్మా, మీ నాన్నగారు ఇందాక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పరసలో ప్రభల ఇలా ఊగిపోతున్నారు, నాకంత అయోమయంగా ఉంది. నానా, ఏమిటి మూర్ఖత్వం? చూడమ్మా, ఇది భార్యాభర్తల మధ్య వ్యవహారం, జోక్యం చేసుకునే ఉంటే మాట తగ్గదు. కానీ ఆవిడ మా అమ్మ, అందుకని ఆవిడ చేసిన వ్యర్థపాలని భరించమంటావా? నానా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఉంటుంది ఉంటుంది, సమయం వస్తే గానీ అస్సలు బుద్ధులు బయటపడవమ్మా. ఎవరి మాట నువ్వు చెప్పేది? నా పెళ్ళం గురించి. ఇంకా ఇంకెక్కడ నిలబడ్డావా? బయటికి. అయ్యో, ఉన్న పాటను పొమ్మంటే నేను ఎక్కడికి పోనండి? ఎక్కడికా, ఏడుచుకు పో. పొమ్మంటే ఎక్కడ పోవాలో అడ్రస్ కూడా నేనే చెప్పాలా? అమ్మా, నీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను, నువ్వేం దిక్కు లేని దానివి కాదు. విన్నావుగా, నీకు పెద్ద దిక్కు దొరికింది. వెళ్ళు, నిన్ను తీసుకెళ్లి నెత్తిరెక్కుని ఊరేగిస్తుంది. నాన్నా, ఆఖరికి నువ్వు అందరి మగాళలా? మగాళలో మంచితనం నీకు అర్థమైంటే నువ్వు ఇంత దూరం వచ్చేదానివి కాదమ్మా. ఏమిటి నువ్వు అనేది? మా మంచితనాలు నీకు ఇప్పుడే అర్థం కావాలి. ఇంకెందుకలా నిలబడ్డావు? మీ అమ్మని అంటూ పెట్టుకుని మీ ఇంటికి ఏమండి అర్థం దొరికింది కాబట్టి రామ్మా, మా ఇంటికి పోదాం. గీత, ఏం పని మీద వచ్చావమ్మా ఇక్కడికి? నేనా? నీకేం చెప్పినా అర్థం కాదు రామ్మా. ఏమండి, మీరు వేడకి మందులు ఇవి తీసుకుంటారో లేదు, అసలు మీ భోజనం అది సరిగ్గా జరుగుతుందో లేదో మిమ్మల్ని విడిచిపెట్టి నేను. పార్వతి, నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా టిఫిన్ భోజనం చేశానా? ప్రతి పూట మన ఇద్దరం కలిసే చేద్దాం. ఆ ఏర్పాటు నేను చూస్తాను కదా, అమ్మాయి కనుమానం వస్తుంది. నువ్వు పట చెప్తాను. ఏం చిట్టు తల్లి, మొగుడిని వదిలిపెట్టి పుట్టింటికి వచ్చావా? అమ్మను మెడకు చుట్టానుగా, ఎగుదురుతుందో రాగం. పరమేశ్వరా, అల్లుడు వస్తున్నాడు, నా ముఖం చూపించాలంటే నే సిగ్గుగా ఉంది.
గీత ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. లోపలరా. ఏమండి? మా నాన్నగారు అమ్మను వెళ్ళగొట్టేశారండి. మై గాడ్, ఎంత పని జరిగింది? మరి మా అమ్మ ఎక్కడికి పోతుందండి? అవును, ఎక్కడికి పోతుంది? మనతోనే ఉంటుందండి, నేను తీసుకొచ్చేసాను. అత్తయ్య గారు, గీత చెప్పింది నిజమే బాబు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఆయన పన్ను చెప్పుకోవాలంటే నాకే సిగ్గుగా ఉంది. మీరు బాధపడకండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా కదా. మీరు లోపల పదండి బాబు. పదండి. ఇంకా నిలబడ్డామే, పద. చూడండి, నేను ఇంటికి తిరిగి వచ్చింది మీ పనులకు తలంచి కాదు, మా అమ్మ కోసం. అలా కానీ, ముందు లోపలి పద. ఎలా జరిగిందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పిల్లాన్ని పంపించేసే హక్కు నాకుందరా? ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు గడిచాక ఈ మొగుడు గారు నేను చెప్పినట్టు వింటాడని దాని పొగరు. అమ్మ ఒక్కనాడు ఎలా ప్రవర్తించడదు. ఒరే, మీ అమ్మ నా పిల్లం, నా పిల్లం మంచి తరం గురించి నీకంటే నాకెక్కువ తెలుసురా. నీ పిల్ల నువ్వు ఎందుకు పంపించేశావురా? నీ మాటవలేదు కనుక. కరెక్ట్, పెళ్ళైన 10 నెలల్లో ఈ పిల్ల చేసిన పని, పెళ్ళైన 40 ఏళ్ళకి ఈ భార్య రత్నం చేసింది పొమ్మన్నాను. అంతేరా అంతే, ఎన్నాడు కాపురం చేసినా ఆడదానికి ఆడబుద్ధి పోదు. ఏదో మొగుడు తాటిన సంసారం చేసుకున్నాం కదా అని ఉండదు. అంకుల్, మా అమ్మ గురించి ఒక మాట నా సహించలేను. నానేదో లేనిపోయి మనసు పెట్టుకుని పంపించేస్తుంటాడు. నీ పిల్లని నువ్వు అలాగే పంపించేసావని నేనంటే? దాని విషయం వేరు, దానికి బాగా పొగరెక్కి. దీనికి అంతకంటే బాగా పొగరెక్కింది, ఇప్పుడు అడగలే కదా. నానా, నువ్వు అమ్మ గురించి ఒక మాట నా అంటే పిల్లకేం తెలుసా? ఉండేది దెబ్బలు. ఆడదానికి ఎంత వయసు వచ్చినా ఏదో పెట్టేస్తుంది పితలాటకు. ఒరే, మా ఆవిడ గురించి పల్లెత్తు మాట నా అంటే నీ పీక్కి. ఏమిట్రా వాడు, నువ్వు నన్ను పట్టుకున్నారు ఏసలు? ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందంటే చెప్తాను. అర్థమైందిలే, చెప్తాను. పెడితే పెట్టావు పితలాటకం, నాకు పెట్టేస్తున్నావు. చెప్తాను కదా. నువ్వు కోరుకున్నావని పెళ్లి ఒప్పుకున్నాను, కానీ నాకు ముందే తెలుసమ్మా, అతను ఏదో ఒకనాడు ఇలా కొంప ముంచుతాడని. కట్టుకున్న తర్వాత మంచైనా చెడైనా మొగుడు పంతులే పడి ఉండాలి, కానీ ఇలా మొగుడు వదిలేసి. గీత, నువ్వు నోరు ముసు లోపలికి వెళ్ళు. చెల్లెలి తగ్గన్నయ్యే, మిమ్మల్ని చూస్తున్నాయా? ఆవిడ ఇలాంటి ఆటలాడుతోంది. నువ్వేం బాధపడకమ్మా, కాదు పొమ్మంటే అయిపోయింది అనుకుంటున్నాడు. అతను కోర్టు గెడిపించి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అన్నయ్య, అలాంటి పిచ్చి పని నేను చేయొద్దు. చెయ్యక, నిన్ను ఇలా అవమానించి వాళ్ళు కొడితే చేతులు ముడిచి కూతురు అనుకున్నారా? అన్నయ్య, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన్ని వీధిలోకి ఇచ్చి అవమానించే దౌర్భాగ్యానికి నన్ను దింపకు. నువ్వు ఇలాగే అంటావు, ఈ విషయంలో మెత్తగా ఊరుకుంటే. అన్నయ్య, ఎంతైనా ఆయన భర్త, ఈ విషయాన్ని కోర్టు దాకా తీసుకెళ్తే అక్కడ అవమానపడేది నువ్వే. ఓహో, లక్షాధికారి పరమేశ్వరరావు గారా? ఏమిటి సార్ ఇలా చేశారు? మా చెల్లాయికి ఏమైనా మనశ్శాంతి మిగిలిందేమోనని చూసి పోదామని వచ్చారా? చలపతిరావు గారు, మీకు జరిగిన ప్రమాదం గురించి విన్నాను, చాలా విచారించారు. మీ సానుభూతి మాకేం అక్కర్లేదండి, అంతకు మించిన ఉపకారం చేశారుగా, అది చాలు. చూడండి, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మా అబ్బాయి చేసిన పని నేను సమర్థించుకోవడానికి రాలేదు. అమ్మాయి ఎక్కడున్నా మా కోళ్ళే నేను చెప్పడానికి. ఏం గొప్పతనం అండి, నువ్వు రోడ్డు మీద అడుక్కు తిన్నా పర్వాలేదమ్మా, కానీ నువ్వు మాత్రం పరమేశ్వరరావు గారు కోడలివేనని చెప్పడానికి వచ్చారు. ఎందుకండి ఆత్మవంచన? బిడ్డ తల్లి కాబోతున్న కోడల్ని వీధిలోకి నెట్టి. ఏమిటి మీరని? అమ్మా, నిజమేనా? చూడండి, స్టాప్ స్టాప్, ఇందాక నుంచి చూస్తున్నాను మా కోళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా. ఎందుకయ్యా నేను ఇలా వదలగొట్టేస్తున్నా? ఆవిడ వదులుకునేవాడైతే నేను ఇక్కడికి చూస్తానయ్యా. మరి ఇంటికి తీసుకెళ్ళడం వచ్చారా? ఆ పని సులభంగా చేయగలరు, కానీ చేయి. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆమెను ఇంట్లోంచి గెంటేశారో అతనే స్వయంగా వచ్చి క్షమార్పణ చెప్పుకుని ఆ ఇంటికి ఆహ్వానించేట్టు చేస్తానయ్యా. అవునమ్మా, నిన్ను మావాడే ఇంటికి తీసుకొస్తాడు, తన తప్పు తెలుసుకుని తల వంచుకుని మరీ తీసుకొస్తాడు. ఆ రోజు త్వరలోనే వస్తుందని చెప్పడానికే వచ్చానమ్మా. అంతవరకు మీ చెల్లెల్ని కాదు కాదు, మా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానమ్మా, వస్తానయ్యా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. తలుపులు రైట్. ఏంటి బాబు గారు, ఇవాళ నుంచి నేను పళ్ళు నుంచి తీసేశాను రా. అదేంటి బాబు గారు, పళ్ళు నుంచి తీసేశానంటే వంట పళ్ళు నుంచి తీసేశాను రా. నీ డ్యూటీ మారిపోయిందిరా. నాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు బాబు గారు. ఓరి పిచ్చి వేధవా, మనిషి తలుచుకుంటే చేయలేని వేధ పని అంటూ లేదురా. ఇవాళ నుంచి నీ డ్యూటీ లోపల కదరా, బయట. బయట నేనేం చేయను బాబు గారు. ఏమీ చెయ్యక్కర్లేదురా.
ఎరా కాఫీ నువ్వు తయారు చేస్తున్నావా? ఆ తలుపులు గారే వేడు. ఆ వెధవకి ఏ రోగం వచ్చిన డాడీ? రాలేదు. ఓహో, ఇది కూడా మీ అమ్మ పండిన కుట్రలో ఒక భాగం అయింటుందిరా. ఆ నౌకర వెధవలో తన వైపు తిప్పుకుని మన ఇరకాటంలో పెట్టాలని దాని ప్లాన్. ఆఫ్టర్ ఆల్, తిన్న ఏర్పాట్లు కూడా సరిగా చేసుకోలేని అసమర్థం అనిపించుకోకూడదురా మనం. ఇక నువ్వులే, కాఫీ నేను చేస్తాను. ఏమిటి, నీకు కాఫీ కలపడం కూడా వచ్చా? అరే పెళ్ళాన్నైతే నీ అంత తెలివితేటలుగా ముందే తరివేయలేకపోయానేమో, కానీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు నా వంట నేనే చేసుకునేవాడి రా. నీకు నువ్వు గ్లాసులు తీసురా, కాఫీ నేను చేస్తా. మన చేతి వంట రుచి చూడు అమ్మా, చూడటానికి చాలా బాగుంది. ఆకారం చూసి మోసపోకు, రుచి చూడు. డాడీ కాఫీ కారంగా ఉంది. అమ్మా కారంగానే ఉంది. ఈ మధ్య మీ అమ్మకి నాకు పేచీ రాలేదు కదా, అందుకని ప్రాక్టీస్ తప్పిపోయిందిరా. అది సరేగాని మరి మన భోజన సంగతి ఏమిటి? డాడీ ఈ బాధ మనం పడలేం, కానీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వంట మనిషి పంపించమని చెప్తాను. కరెక్ట్, అలా చెయ్యి, అలా చెయ్యి. ఓహో వెంకటస్వామి. నా పేరు వెంకటస్వామి కాదు, హనుమంతు. పరమేశ్వరరావు గారి ఇంటికి సరే వెళ్ళరా, నీ రోజులు బాగోలేవు. ఏ నీకు పెళ్ళయిందా? అయ్యింది అయ్యింది. పిల్లలా? నలుగురు. అయితే విడాకులకు ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకో. ఎందుకు? ఆ ఇంటి చరిత్ర అదయ్యా. అసలు అక్కడ పెళ్ళాలు సుఖపడడం సరికదా? గలంత అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ ఇంటి ఆయన పెళ్ళాన్ని వదిలేశాడు, కొడుకు పెళ్ళాన్ని తరివేశాడు, నా పెళ్ళం లేచిపోయింది. అయ్యి బాబు, మీరెవరు బాబు? నేను ఇంట్లో ఒకప్పుడు పనిచేసేవాడిని. నాకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం నూతిలో పెట్టి చచ్చిపోయింది. అంతకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం కత్తిపేడతో మొగిడిపేక పరపర పరపర కోసేసింది. ఆ తర్వాత ఓ హనుమంత, ఓ హనుమంత. ఇదంతా నీ మూలం జరిగింది డాడీ. మమ్మీని తీసుకొచ్చే డాడీ. ఆ మాట నా పళ్ళు రాలగొట్టేస్తాను, సిగ్గు లేకపోతే. సరే, మమ్మీ ముందు నీకేం డాడీ పౌరుషం? ఆ మాట నేను అంటే నీ పెళ్ళ ముందు నీకు పౌరుషం ఏంటో అని కావాలంటే వెళ్ళి నీ పెళ్ళని తెచ్చుకో. నేను చస్తే ఆ పని చేయను. అదే మరి, నేను మగానేరా, నాకు పౌరుషం ఉంది. ఆడవాళ్ళ ముందు మన తప్పులు చస్తే ఒప్పుకోం. చేతులు కాలితే మందు వేసుకుంటాం, కడుపు కాలితే గడ్డి తింటాం, లేకపోతే ఆ జాతి మన అణగదొక్కేస్తుందిరా. నువ్వు గోంగూర పచ్చడి నేను సాంబార్ చేస్తాను. నేనా? నువ్వేరా, వెనకడుగు వేయకు. ఆడవాళ్ళ ముందు మన గొప్పలు రుజువు చేసుకోవాలంటే నువ్వు పచ్చడి చేయాలి. డాడీ నాకు చేయటం రా. తప్పదు మరి, మనం పంతం పెట్టి ఉన్నాం కదా. భరతమాత పుత్రులం గరిటతి పువీరులం, భరతమాత పుత్రులం గరిటతి పువీరులం, నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం, భరతమాత పుత్రులం గరిటతి పువీరులం, నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం, భరతమాత పుత్రులం గరిటతి పువీరులం. సొరకాయైనా వైరి తలకాయైనా, లేత సొరకాయైనా వైరి తలకాయైనా, పద 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 తరిగేస్తా, కర 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 నమిలేస్తా. ఆడవాళ్ళ గొప్పలనే పప్పులింక బుడకవని, అప్పడాలు పులిహోర దప్పడాలు పండేస్తాం, రుబ్బురోలుతో కుస్తీ పడతాం, చప్ప పుష్టితో చట్నీ చేస్తాం, రుబ్బురోలుతో కుస్తీ పడతాం, చప్ప పుష్టితో చట్నీ చేస్తాం, చంపుత పేలా పోయి మీదేస్తాం, చెయ్యి కాలిన చెయ్యి కొట్టేస్తాం. భరతమాత సభాష్, భరతమాత పుత్రులం గరిటతి పువీరులం, నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం, భరతమాత పుత్రులం గరిటతి పువీరులం. Thank you.
జిల్ సర గోంగూర పచ్చడి కొత్తవకాయతో కందిపుడే కోరి భుజిల్ సర గోంగూర పచ్చడి కొత్తవకాయతో కందిపుడి అబ్బా ఉండరా బాబు ఉప్పెక్కువై పడ్డదిలా ఉంది పిడి ఎంత మాత్రానికేనా నాయన కంటతడి ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ఏముంది నలుడా నాయన ఆడాళ్లపై అలిగి కన్నీళ్ళనే చిలికి ఏడవకుర ప్రేమ బలుడా బలుడా ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ఏముంది నలుడో ఆడాళ్లపై అలిగి కన్నీళ్ళనే చిలికి ఏడవకుర ప్రేమ బలుడా గజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగా గుడగుడలాడగ గజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగా గుడలాడగ వడాయి పప్పులడాయి చారు సభాగించు తద్భోజనాలతో భరతమాత భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలభీముల ఈయనకి అర్థమైనట్టు మాట్లాడుతున్నారు గీత పార్వతమ్మ ఎక్కడ లోపల ఉన్నారండి పార్వతమ్మ వచ్చారా అన్నయ్య అన్నీ విన్నానమ్మా నాతో చెప్పాడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా ఆయన చేసిన పని మంచి పని అన్నయ్య నేను ఇక్కడికి రాకపోతే ఈ సంసారం కుక్కను చింపిన విస్తరయి ఉండేది ఇంతకీ మీరు ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచే ఆయన పోంచేశారా అన్నయ్య అయ్యో వంట చేయబోయి చేతులు కాల్చుకున్నావమ్మా చూడమ్మా ఆ పరమేశ్వరుడికి నీ చేతి ప్రసాదం కావాలట పప్పు నెయ్యి కొబ్బరికాయ పచ్చడి గుమ్మడికాయ దప్పడం గుత్తొంకాయ కూర ఇవన్నీ చేసి నేను పట్టుకురమ్మన్నాడు ఇవాళ ఏం చేశానో తెలుసా సొరకాయ దప్పడంలో షీకాయ పొడి కల్పించాను అదేమిటండి కొబ్బరి పచ్చడిలో ఉప్పు బాగా కల్పించాను వెడబాయికి ఊపిరాడక క్యాంటీన్లో తింటాను పరిగెత్తాడు ఎందుకండి వాళ్ళు అలా కాల్చుకు తింటారు ఆహా ఇలా ఆలోచించే తల్లి పెళ్ళ ఉండబట్టే అంతా నా ప్రతిభ అనుకుని బెరబీగుతున్నాడు వెదప వాడినేమో ఇలా సాధిస్తారు పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల సునీత ఎలా ఉందో నిక్షేపంగా ఉంది వెళ్ళి చూసొచ్చాను అన్నట్టు నువ్వు త్వరలో నాయనమో కాబోతున్నావో ఈ ఇంట్లో బుజ్జి పరమేశ్వరరావు పుట్టబోతున్నాడు వాడికి మీ పేరేనా చాలండి మీ తిక్కలన్నీ వస్తాయేమో ఇదిగో నా తిక్కలతో నువ్వేం చెడిపోయావా అమ్మాయి ఏం చేస్తుంది నేను వచ్చింది మీ అమ్మాయి కోసం కాదండి అత్తగారి గురించి దాని విషయం నా దగ్గర చెప్పు చేసిన వద్ద పని చేసి నీతో రాయబారి పంపుతుందా నేను ఇక్కడికి వచ్చినట్టు ఆవిడ తెలియదండి నేనే జరిగింది ఎవరో తెలుసుకుందామని వచ్చాను చూడు మొగుడు సంపాదించినంత కాలం ప్రతి పెళ్ళం అడుగులకు మడుగులు వస్తుంది అందుకని నెత్తిరెక్కించుకోకూడదు చెప్పు కింద తేలాగా నొక్కి పెట్టి ఉంచాలి ఓహో ఇవన్నీ అత్తగారి విషయంలో మీరు చేశారండి నేను చేయలేదనుకో అందుకే ఆలస్యంగా నెతికెక్కింది అబ్బే అత్తగారు అలాంటి పని నాదిని ఇక్కడికి ఎలా వచ్చిందమ్మా ఓహో ఏమిటయ్యా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయావు ఏమిటి ఏమిటి మీ ఇంట్లో కూడా గుర్తు వంకాయ కూరేనా మా ఇంట్లో అదే చేశారులేండి మా ఇంట్లో మాత్రం వండకూడదు ఏమిటయ్యా అరే పప్పు పులుసు అద్భుతం అచ్చు మా అత్తగారు చేసినట్టుందండి అరే కొబ్బరి పచ్చడి ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లోనే ఇవాళ అన్ని ఇవే ఐటమ్స్ ఇవన్నీ మా ఇంట్లో ఇవన్నీ మేమే తయారు చేశాం మీరు తయారు చేశారా కానీ ఇంత కమ్మగా చేసే చల్లని చెయ్యి ఒక్కదేనండి మా అత్తగారిది పోలేండి అభిరుచులు కలగకపోయినా రుచులు మాత్రం కలిసే ఈ క్యారేజీ మాది కరెక్టేగా ఇది నన్ను పట్టుకెళ్ళమంటారా అత్తగారి చేత పంపిస్తారా పార్వతి ఇక లాభం లేదు అల్లుడి కానీ తెలిసిపోయినా కానీ నువ్వు ఏం చేసిందో ఏం చేయబోతుందో అంతా నాకు తెలుసు తన మూర్ఖత్వంతో బ్రతుకు నాశం చేసుకోవడానికి సిద్ధమైంది దాన్ని ఆపడానికే మా ఆవిడ అడ్డమేశా ఆ తర్వాత ఆ తర్వాత అంతా నీ పనేనయ్యా ఇదిగో కొన్నాళ్ల పాటు నీ మంచితనాన్ని ఈవిడిని వీళ్ళ ఆయన బయటికి తరబేశా నీ ఆవిడ ఈవిడిని నేను ఎత్తి మీద పెట్టింది ఈవిడికి తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నీకు లేదు అప్పుడు నువ్వేం చేస్తావు చూడండి మీకు తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నాకు లేదు ఇలా ప్రతి పని పాలు చేస్తుంటే చూసి సహించలేదు ఏమిటయ్యా నా మీ దగ్గర పడుతున్నావు పెద్ద చిన్న లేకుండా అవునాయ్
ఏదో నా పెళ్ళాన్ తల్లి కదా అని కలికరించి ఇంట్లో ఉండనిస్తున్నాను. ఇలా మాట మాటకి సమాధానం చెప్పారు. ఏమిటండి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? పెసరట్లో ఉల్లిపాయలు ఏమిటి, అల్లం ఏమిటి? అల్లం ఉల్లిపాయలు పెసరట్లో కాకపోతే కాఫీలో వేసుకుంటారయ్యా. గీత ఇష్టం లేకపోతే తినడం మానేయమనమ్మా. ఎంత వాగుతున్నాడు. వాగుతున్నానా? నేను వాగుతున్నానా? గీత ఇక లాగలేదు. ఈమెను తక్షణం ఇంట్లో వచ్చి బయట పంపించేసే. ఏమండి, మా అమ్మ అయినందుకన్నా ఓ నాలుగు రోజులు ఉండనివ్వండి. అయితే మాట్లాడుకున్నా నోరు మూసుకుని ఒక మూల పడి ఉండమను. అయ్యో అయ్యో, ఎంత పొగరు, ఎంత నిర్లక్ష్యం. మా వాదను బయటికి పంపేశారనేగా ఇంత చులకనగా చూస్తున్నారు. అమ్మా ఊరుకోమ్మా, ఆయన కోపం అంతా నా మీద. అయితే అది నా మీద చూపిస్తారా? ఏం చేయమంటావమ్మా? కాస్త పరిస్థితి తెలిసి ప్రవర్తించాలి. ఆహా, ఇన్నేళ్ళు వచ్చాక నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది నాకు. నన్నేం బతిమలక్కర్లేదు. చేతన అయితే నీ మోగుండి బతిమలకో. ఇలా తిడుతుంటే పడి బ్రతికే కన్నా ఏ గంగలోనూ దూకి చస్తే మేలు. అమ్మా నా మాట వినమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ పట్టుకునే ఏదో మీ ఆయనే పట్టుకో. తల్లి మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు మొగుడు మీద కాస్తైనా చూపించు. అలాగేలే, ఇప్పుడు కూరుకో. సరే, పొయ్యి మీద పప్పు ఉడుకుతోంది, వెళ్ళి చూడు. పెసరట్లు అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఉల్లిపాయలు అల్లం బాగా తట్టించి వేడివేడిగా రెండు తెచ్చిపోండి. పొదినా, కావాలంటే నౌకరీ చేస్తాను, ఎవరి దగ్గర చేయిచాచమన్నా చేస్తాను. కానీ వేదికలెక్కి పాడలేను, పాడను. ఏమ్మా, నువ్వు పాడితే తప్పే ఉంది. నీ పాట వినాలని ఇప్పటికీ ఎంతో మంది ఆశపడుతున్నారు తెలుసా. నన్ను క్షమించనయ్యా, నా పాట ఒక్కరికే సొంతం. మాట పడలేక అక్కడి నుండి వచ్చేసానే. కానీ అంత తెలుసున్నదానం అక్కడే ఉండలేకపోయావా? ఈత నీకు కొన్ని విషయాలు అర్థం కావు. నువ్వు ఊరుకో. అభిమానం వేరు, అహంకారం వేరు. అతను అహంకారానికి తలంచలేక అది ఇక్కడికి వచ్చింది. దాని అలా ఉండనివి. వదిన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. తప్పే ఉందన్నయ్యా, భర్తను కాదని రావడం నాదే తప్పు. అక్కడ మరబమ్మను కాను లేను, ఇక్కడ జీవచ్చేమన్నా బ్రతుకును లేను. ఏమా, ఎన్నో నెల? ఐదో నెలండి. నెల తప్పిందని తెలియగానే ఓసారి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలని మీ ఆయన కనిపించలేదా? ఆయనకి అలాంటివి ఆలోచించడం తెలియదులేండి. ఏ, నువ్వంటే ప్రేమ లేదా? ప్రేమ ఆయనకి, ఆయన అంటేనే ప్రేమ. ఆయన అభిరుచి అంటే ప్రేమ, ఆయన ఆలోచనలంటే ప్రేమ. సెల్ఫిష్ మ్యాన్. తొలి కనపంటే పెళ్ళని ఎంత గారాభంగా చూసుకోవాలి. ఈసారి వచ్చేటప్పుడు ఆయన్ని వెంట తీసుకురా, నేను చెప్తాను. ఏం చెప్తారు? ఏం చెప్తానా? ఏమయ్యా, భార్య అంటే వంట వండి పెట్టే దాసీది కాదు. ఆమె మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, ఆర్ది చూడాలగా ఉన్నప్పుడు ఆమె అవసరాలు కాదనకుండా తీర్చడం చాలా అవసరం. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నా కోరిక తీర్చడం మా వారి బాధ్యత అంటేను. అసలు నా కోరికలు అర్థం చేసుకోవడమే వారికి అలవాట్లేదు. సరే, మీ మాటలు వారికి తెలిసేటట్టు చేస్తానులేండి. అయినా మనసు మారుతుందని నమ్మకం లేదు. డాక్టర్ ప్రసాద్ వస్తే నేను వచ్చి వెళ్ళాను చెప్పండి. నా పేరు మోహన్. సరే, నెల తర్వాత కనిపించమ్మా. అంతవరకు ఈ మెడిసిన్స్ వాడు. వస్తానండి. అంటే శ్రీవారు స్వయంగా తీసుకొచ్చారన్నమాట. నీ వారికి నన్ను పరిచయం చేయవా? చూడండి, ఈవిడ కళ్యాణి, ఎఫ్ఆర్సిఎస్ ఇంటర్మీడియట్ లో ఇద్దరు క్లాస్మేట్. మరి నీ వారికి చెప్పవా? ఆయన బాగా డబ్బున్నవారు, నా ఫ్యాను. నేనన్నా నా పాట ప్రాణం ఇచ్చేస్తారనుకో. అది తెలుస్తూనే ఉందిలే. ఆయనకి కాస్త అర్జెంట్ పని ఉంది. పెళ్ళని అంటే నువ్వు వెళ్తానేగా. ఏమండి, మీ ఆవిడ తీసుకుని మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి. 8x2 బృందావన్ స్ట్రీట్ తప్పకుండా రావాలి. తప్పక వస్తా కదా.
మీరే ఊరుకోండి. నా కొడుకును అమాయకుని చేసి నట్టింట్లో ఆటలాడిస్తారా? వాడి బట్టలు వాడి చేతే ఇస్త్రీ చేయిస్తారా? అలాంటి పనులు వాడు ఎప్పుడైనా చేశాడా? ఆహా, అక్కడ నా కోడల్ని నిండు చూడాలని హింసించట్లేదండి మరి. ఏదో తెలియచేశాడు. అది సరేలా, పార్ట్ టూ. మన పుత్రికారత్నం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటండి, అల్లుడు దుమదమలాడిపోతున్నాడు. మా అమ్మకి అది రెండు పూట్ల తిండి పెడుతోంది చాలక, పాలు పడి బెల్లం కూడా రవాణా చేస్తున్నావా? ఒంట్లో బాగలేదు. బాగలేకపోతే కోర్టుకు వెళ్ళి మొగుడు దగ్గర మనోవర్తి తెచ్చుకోమను. నాకు ఇంట్లో హక్కు లేదా? అభిమానాలన్న చోట అధికారాలు ఉంటాయి, బాధ్యతలున్న చోట హక్కులుంటాయి. మా అమ్మ కోసం అండి. ఏమిటలా చూస్తావు, మాట్లాడవే. అత్తగారు ఇదిగోండి పాలు, ఇంకా నిత్యం దిగడానికి మీ అమ్మాయికి అభిమానం అడ్డొస్తుందట పాపం, తీసుకోండి పాలు. నాకెందుకయ్యా? మీ ఒంట్లో బాగలేదు కదా. అలాగ నువ్వు చెప్పమంటే అమ్మాయితో నేను చెప్పాను. ఎలాగో తీసుకొచ్చేసాను కదా, చిక్కటి పాలు చక్కగా తాగేయండి. హలో, ఎస్, అలాగా ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త కూర్చుంటాను. అప్పుడు నా పలుకులో ఉన్నాడు కావాలి చూడు. బాగున్నావా? ఏడి 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 వీడు ఎవరు పోనా? వాడు పంపిస్తా మాత్రం తీసుకురావడానికి నీకు సిగ్గులేదురా? నేనేం చేయనురా, ఏదో శుభకార్యం కదా. నోరు మీద యూసెస్కలం. ఏమి డాడీ, ఏమిటి అంకుల్? ఏముందా, ఈ మధ్య నా రోజులు బాగోలేదు. అయిన దానికి కాని దానికి మీ నాన్న నా మీద విరుచుకు పడుతున్నాడు. కారణం వాడిని అడుగు. ఏమిటి డాడీ? ఏముంది, నీకు కొడుకు పుట్టారా? ఏంటి అదేదో విని కింద పడిపోతామని మీ బావగారు స్వీట్స్ పంపించాట. స్వీట్స్ అసలే కోడ పేరు చెబితే నీ ఒళ్ళంతా కారం రాసేట్టుగా ఉందా? ఇక కొడుకు పేరు చెబితే ఆనందంతో కరిగిపోతావా? అయినా వీడికి గుర్తుండే కల ఆయన గారు పంపించాట, ఈయన గారు నిద్ర పెడి తెచ్చాడు. వాహనం ఇందులో నా తప్పే ఉంది, నా తప్పే ఉందంట. పోన్లే అంకుల్, దానే ఉంది. ఒరే, ఇప్పుడే పుట్టిన కొడుకు మీద ఇంత వ్యామోహం ఉందే వెధవకి. ఇన్నేళ్లు పెరిగిన కొడుకు వెధ అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో వీడికి ఏం తెలుసురా? అవునరా, గీతమ్మకి చూచావు మరి? అక్కడికి వెళ్ళే వచ్చానోయ్, ఆ గీతమ్మ విషయమేనో, ఇంకా కొండ మీద ఉంది. మీనాక్షి వరకు, మధుర మీనాక్షి వరకు, పాత గుడ్డ వరకు, కొత్త పీరిక వరకు, పంచల సాగు వరకు, లేకపోతే చీర వరకు. ఏమిటో ఇది, వేళా పాడా లేకుండా పలుకు పలుకుని నా పాడాలు ఇస్తున్నారు. నా చేయి ఖాళీ లేదు, వెళ్ళండి. చెయ్యెందుకే బుల్లి, కన్నుతో పలుకు, కన్ను ఖాళీ లేకపోతే మనసులో పలుకు. కోరి సేవలు చేసుకో, వసం అవుతాను నీకు. పెట్టి పుణ్యం వస్తుంది, చేయగలిగేదాన్ని వదిలేదు లేదు. సరే అలా కూర్చోండి. ఏ వంటగదిలో పెట్టు, మనసించి పెట్టు. ఈ దంగం దేవర నీ మనసు మళ్లించుకుంటాడు. నిన్ను వసం చేసుకుంటాడు. ఏమిటా మాటలు? ఏ నిన్ను నాదాన్ని చేసుకుంటానే పెట్టా. అంత పలుకు, జగదాంత పలుకు. భయపడకే పెట్ట. పార్వతి, నిజంగా కొట్టే అబ్బర బయలుపోతుంది. నేను నీ మగుడిని. మీరా? ఏమిటండి ఈ వేషం? ఏమిటి? ఏమి లేదు పార్వతి, ఇంటికి బుడపక్కలు ఆడిస్తే వాడికి 2 రూపాయలు ఇచ్చి అరుగు మీద కూర్చోబెట్టి ఈ లాడు బీడంతా వేసుకొచ్చాను. లోపల పట్టు చెప్పు. ఎందుకండి? అడుగుతాను. ఒరే నారదా, నేను లోపల నుంచి బయటకు వచ్చే వరకు నువ్వు అమ్మను బాగా పరిగిస్తుంది. ఏమిటండి? అమ్మాయి చీర ఎక్కడ పెడుతుంది? పైన. అయితే పైకి పెడు. ఎందుకండి? చెప్తాను కదా, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, మావుళ్ళమ్మ పలుకు, మగదారమ్మ పలుకు, కోడేరమ్మ పలుకు, కోడి పలుకు. ఏమిటండి చీరలన్నీ మూట కట్టేస్తున్నారు? ఏమిటి? చెప్తానుగా ఉండు. ఆ చీర అక్కడ పెట్టండి. ఎందుకు? అది అల్లుడు కొనిచ్చిన చీర. ఓహో, అలాగా. అయితే దీని ఉంచుతాం. ఏ పరమేశ్వర, త్వరగా కానిమ్ము, త్వరగా కానిమ్ము, సమయం మించుతున్నది, త్వరగా రమ్ము రమ్ము రమ్ము. ఏమిటి, మీరు మా ఇంట్లో దొంగతనం చేశారా? అవునయ్యా,
మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంట్లో ఓ బుడబుక్కలోడు ప్రవేశించాడు. మీ అత్తగారిని సోఫా గడ్డేసి నీ భార్య చీరలన్నీ ఎత్తుపోయాడు. ఇక మిగిలిందలా నీ ఆశ నీ భార్య, ఏం చేసుకుంటావు చేసుకో. అంతే కదా మిగతా కథ నాకు వదిలేంది. ఏమిటేమిటి, నువ్వు కూడా ముడ్లోకి వచ్చిపోవయో? మా అమ్మాయి దుమ్ము తొలుపుతావు అనమాట. ఏదో మీ శిష్యరికం వస్తానండి. నీ భార్య రోగం కుదురుగాక. ఎంత పని చేసావమ్మా, నా కొంప ముంచేసావు. నన్నేం చేయమంటావే, ఏదో ప్రాణాలతో వదిలి చీరలు పట్టుకుపోయాడు. ఆ రాస్కెల్ కౌండర్. అలా తిట్టకమ్మా, దొంగల్లో కూడా మహానుభావులు ఉంటారు. నిన్ను కట్టి దోసుకుపోయినవాడు మహానుభావుడేంటమ్మా, ఇడియట్. వద్దమ్మా, కళ్ళు పోతాయి. మీ ఆయన వస్తున్నట్టున్నాడు. అసలే నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. చీరలు పోయినట్టు చెప్పకు. నాకొంట్లో బాగోలేదు. ఎలాగున్నా సరే వెళ్ళక తప్పదు. ఒంట్లో బాగలేకపోయినా రావాలా? తప్పదని చూస్తున్నా కదా. కమాన్ 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 గో అండ్ డ్రెస్ అప్. వెళ్ళమ్మా, కాదు నాకు, ఇవాడ మరీ నర్సింహ అవతారంలో ఉన్నట్టున్నాడు. వెళ్ళు. ఓకే అత్తగారు. అరే ఇంకా రెడీ కాలేదా? నేను రెడీ అండి. ఏమిటి ఈ చీర? ఈ చీరకేమయ్యా, బాగానే ఉందిగా. మీ సలహాలు ఎవరు అడగలేదు. చూడు గీత, అవి ఏమిటవి? ఏమిటది, దయ్యం చెప్పు చెప్పు. ఏం లేదయ్యా, ఇవాళ మధ్యాహ్నం ఎవరో బుడబుక్కలు వాడు వచ్చి అమ్మాయి చీరలన్నీ ఎత్తుకుపోయాడు. మీరుండగా పంట పగలు బుడబుక్కల వాడు నా ఇంట్లో దొంగతనం చేశాడా? మీరు చూస్తూ ఊరుకున్నా గీత, ఏ లాభం లేదు. మీ అమ్మని తక్షణం ఇంటి నుంచి బయట పంపిస్తావా లేదా? ఏమండి, ఈసారికి మా అమ్మని క్షమించండి. అయినా పోయిన చీరలన్నీ మా నాన్నగారు కొన్నవే. ఈ కట్టుకున్న చీర మీరు సెలెక్ట్ చేశారే అది. ఆహా, మరి కొన్న రోజులు బాగాలేదని విసిరు కొట్టావు? ఆ రోజులు వేరు బాబు, ఎలా కాలం రోజులు ఒకలాగే ఉంటాయా? పదండి వెళ్దాం. వెళ్ళు బాబు. వెళ్తానండి. అదా అత్తగారు, బ్రహ్మాండం. హాయ్ మురళి, సతీ సమేతంగా వచ్చావు, చాలా సంతోషం. నమస్తే. చీర చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది. అబ్బే ఇంతకంటే మంచి చీరలు చాలా ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు మా ఇంట్లో దొంగలు పడి చీరలను ఎత్తుపోయారు. ఈ ఒక్క చీర మిగిలింది, అందుకని ఇది కట్టుకొచ్చింది. ఒరే ఫూల్, భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదరా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. పెళ్ళైన ఆడదానికి అందానిచ్చేవి చీరలు కాదు. భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదరా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. బెడ్షీట్స్ బీరు వల్లనే ఉన్నాయిగా. ఏమిటి, నీ భార్యకు విడాకులు ఇస్తావా? లేకపోతే ఏమిటి డాడీ, ఆవిడేదో స్వర్గం నుంచి దిగి వచ్చాననుకుంటుంది. ఆవిడ కాదురా ఫూల్, పెళ్లి చేసుకున్నట్టు నువ్వే అనుకున్నావు మాటని. స్వర్గం నుంచి దిగి వచ్చిందని ఈ దేశం తెచ్చిపెట్టుకున్నావు, నేను ఆనందంగా అంగీకరించాను. కానీ ఇప్పుడు హాయ్ విజయ్, చూడు మోహన్, భార్యకు విడాకులు ఇస్తా అని చెప్పే మొగాడు దౌర్భాగ్యుడు పిరికివాడన్నావు. కోరి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకవేళ పొరపాటు చేస్తే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మొగాడి మీద ఉన్నట్టు. ఆన్సర్ మీ ఉంది సార్. నీ భార్య ఏదైనా పొరపాటు చేస్తే కుసంస్కారావా లేక సర్దిద్దుకుంటావా? వాట్ డు యు సే సార్? అసలు విజయ్ సమస్య ఏమిటో నేను అడిగేది నిన్నయ్యా, నువ్వైతే ఏం చేస్తావు అని. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సార్. భార్య వీడు చెప్పిన మాట వినలేదట, అందుకని రాసుకెళ్ళి ఆవిడ విడాకులు ఇస్తాట. ఎందుకు పనికి వస్తారా ఇలాంటి మనుషులు? నేను వెళ్ళొస్తాను సార్. ఏమిటయ్యా, వాడితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు, వెళ్ళి వాడికి కాస్త గడ్డి పెట్టు. లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తానండి. బాబు రంగనాథం అని రాజమండ్రి నుంచి. నో సార్.
కేస్. నీతో మాట్లాడాలి. పనిలో ఉన్నాను. మాట్లాడి తీరాలి. పాత అలవాటు ఇంకా పోలేదన్నమాట. అంటే అధికారం చేసే అలవాటు. చూడండి, నాతో మాట్లాడాలంటే ఆ మేనేజర్ పర్మిషన్ కావాలి. కానీ నేను నీ భర్తను. ఇక్కడ కాదు, గుర్తున్నందుకు థ్యాంక్స్. పర్మిషన్ తెచ్చుకోండి. ఆ పర్మిషన్ ఏదో నువ్వే తెచ్చుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన నాతో మాట్లాడాలట. మీరు పర్మిషన్ ఇస్తే. ఎవరండి మీరు? మరబొమ్మలాడించడంలో మంచి నేర్పున్నవారు, నాకు కావాల్సిన వారు. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఈ పని చేయడానికి సిగ్గులేదు. ఎందుకు? నేనేం కాని పని చేయట్లేదే. నా భార్య ఉండేలా. ఓ అదే, ఒకరి చేతి కింద బానిసగా బ్రతికే కన్నా స్వేచ్ఛగా బ్రతకడంలో సుఖం లేదంటారా? అక్కడ భర్త పొమ్మన్నప్పుడు పోవాలి, ఇక్కడ నేనక్కర్లేదనుకునేంత వరకు ఉండొచ్చు. నా బిడ్డను పోషించుకోవాలి, నాకు డబ్బు కావాలి. ఇంతకంటే ఎక్కువ అడిగే అధికారం మీరు పోగొట్టుకున్నారు. అవసరం కూడా నాకు లేదు. వస్తాను. ఏమిటి, నీ మాటగా ఎదురు చెప్తుందా? అంత బద్దగించింది అనమాట. ఒరే మోహన్, ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. వెంటనే కొట్లో రాబాయి. మంచి ప్లేటర్ పెట్టి ఆరు నెలలు తిరగకుండానే దానికి విడాకులు ఇప్పిస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఏమిటా, నీ కొడుకు ఒక కొడుకున్నాడని, నీ వంశోద్ధారి కూడా ఆవిడ చేతుల్లో ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నావు? అర్థమైందిరా, ఆలు చూసుకునే దాన్ని ఎత్తికి కొమ్ములు వచ్చాయి. ఏ, నా కొడుకే ఆ ప్రయోజకుడు కాదు. విడాకులు ఇప్పించి నెల తిరగకుండానే వాడికి మళ్ళీ పెళ్లి తెరిపిస్తాను. చిచ్చి, తప్పురా. సునీత ఒక బిడ్డ తల్లనే సంగతి మర్చిపోక. బిడ్డ తల్లట బిడ్డ తల్లి, మంచి చెడ్డ మర్చిపోయి నౌకర కోసం వీధిని పడ్డ తర్వాత నా నీతిని మాత్రం నమ్మేదలాగరా? అసలు ఆ కొడుకు. డాడీ, ఏమిటా మాటలు? ఏమిటా, సునీత లాంటి మనిషి కాదు. ఒరే, పెళ్ళాం మంచిదేనని మనసు చెప్తుంది, కానీ కాళ్ళ మీద పడి తండ్రి ఏంటి పంపించాయి? ఓకే. ఒరే ఒరే, సునీత ఉద్యోగం. నా కొడుకు ఉద్యోగం ఏంటి రా, నీకైనా మర్చిపోయిందా? త్రివిక్రమారావు మన శిష్యుడు రా, మనం ఆడే నాటకానికి అర్థం చేశాను రా. నీతో చెప్తే నీ వెధ బుద్ధితో వాడికి రాయవరం వస్తావని. హలో, మాట్లాడేది జాబ్ ఉందా? హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? నేను ఎవరు తెలియదు చెప్తాను. ఆ అబ్బాయి ఎవరు ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేతనైతే రక్షించుకోండి. హలో, ఎవరి గురించి మీరు చెప్పేది? మీ ఆవిడ అడ్రస్ నెంబర్ 13 సుబ్బారావు స్ట్రీట్. హలో, హలో, మోహన్, నువ్వు బయటికి వెళ్తున్నట్టున్నావు, నాకు చిన్న పని ఉందో చేసి పెడతావు? ఇప్పుడు కాదు డాడీ, నాకు అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని ఉందా నీకు? నీ అర్జెంట్ పని ఏంటో నాకు తెలుసులేవా. దొంగ 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 అరే ఒరే దొంగ నిజంగా కొట్టుకురా, పరిగెత్తురాను. దొంగ సార్, ఈ బిడ్డ మీ బిడ్డ సార్? అవును, తీసుకోండి సార్. సార్, ఆ దొంగ రాత్రులు ఎక్కడున్నా సరే తెల్లారబడి పట్టేస్తాను సార్. సార్, మీ బిడ్డని ఆ దొంగ మీద ఎత్తుకునే వరకు మీరు చూస్తున్నారు సార్? అదే మేము. అమ్మగారు మీరు సినిమా వెళ్ళారు సార్? వెళ్ళా తప్పలేదు సార్, కానీ బిడ్డను మాత్రం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు సార్. సరే పదండి సార్, మిమ్మల్ని ఇంటికాడ దిగబెట్టి వెళ్తాను. అక్కడ నేను వెళ్తాను. అదేం కుదరదు సార్, మిమ్మల్ని ఇంటికాడ దిగబెట్టిన తర్వాతే నేను వెళ్తాను, అది మా డ్యూటీ సార్. పదం పదం పదం. ఏమ్మా, బిడ్డను అలా వదిలేసలగమ్మా, సమయానికి మీ ఆయన రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది?
ఏమిటి సార్, బిడ్డను ఎప్పుడు చూడటం అందిదిగా చూస్తున్నారు. దిశ తగలగలదు. అమ్మగారికి ఇచ్చేయండి. లోపల తీసుకెళ్తే అబ్బేసుకోండమ్మా. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్. భర్తగా మీ బాధ్యత మర్చిపోయినా తండ్రిగా మీ బాధ్యత నిర్వహించారు. నాకెవరు ఫోన్ చేశారు? మీ మంచి కోరే మహానుభావులు. అంత అర్జెంటుగా వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? అది అతను మా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది. ఫోన్ వస్తాను, వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసి వస్తాను. అలాగా క్షేమంగా ఉన్నాడా? బాగానే ఉన్నాడు. ముద్దొస్తున్నాడా? ఏమిటి డాడీ? అబ్బే బాగున్నాడా అని అడిగాను. వెళ్ళు. గీతా, ఏమిటమ్మా? చర్చి పక్కన ఉన్న ఆంజనేయస్వామి గుళ్ళో ఇవాళ హరికథ. నేను వెళ్ళొస్తాను. అరే ఎందుకమ్మా? ఆయన అసలే నీ మీద చిరుబురులు ఆడుతున్నారు. నువ్వు అర్ధరాత్రి వస్తే వారు కోపడతారేమో. నా కర్మగాలి అల్లుడికి భయపడాల్సిన రోజులు వచ్చాయి. ఆహా, నేను వినేది రామాయణం. నేను వెళ్ళి తీరాలి. ఈ ముసలాడు ఇంకా రసిగుడు అనుకుంటారు, నువ్వు ఇంకా అందంగా ఉన్నావు అనుకుంటారు. ఎక్కడికని చెప్పొచ్చావు? మీరు చెప్పన్నారుగా హరికథా కాలక్షేపానికని. అంతే ఎక్కొచ్చా? దీని మీద? లేకపోతే నా మీద. జాగ్రత్త, నడుమటు. సిగ్గా? సరే సరే, కింద పడి ఏ కాలు చేయి ఇరిగిపోతే అప్పుడు సిగ్గు వదిలిపోతుంది. పట్టుకో. ఏమిటండి ఇది? ఎక్కడికండి? కమాన్. ఇప్పుడు ఈ హోటల్ రూమ్ ఎందుకండి? పెళ్ళంతో హాయిగా మనసిపి మాట్లాడుకోవటానికి. నా బాధ నీకేం తెలుసు? మన ఇంట్లో మాట్లాడుకున్నామంటే నీ కొడుకు చూస్తాడేమో అని భయం, వాళ్ళింట్లో మాట్లాడుకున్నామంటే నీ కూతురు చూస్తుందేమో అని భయం. అందుకని ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారండి? అనుకున్న వాళ్ళ అదృష్టం నీకెళ్తును కదా. ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి దింపుతున్నారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నా ఏం చెప్పంటారు? నువ్వు పురాణ కాలం చెప్పండి. వెళ్ళవయ్యా, నేను ఎవరి మాటలు విన్నాను? మరి పర్వేశ్వరా లేదండి? పర్వేశ్వరా ఏదో అనుకున్నాను, కానీ ఆఖరికి ఏమిటి? ఆఖరికి అమ్మో సామాన్యుడు కాదండి. మా సామాన్యుడు కాదు, నాకు తెలియదు. అసలు ఏంటి ఏంటండి? ఎవరో అమ్మాయిని మోటార్ సైకిల్ ఎక్కించుకుని హోటల్కి వెళ్ళారండి. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో. హలో మై బాయ్, ఏమిటి పొంచావా? ఇంకా నిద్రపోలేదేమిటి? ఏమిటి డాడీ, ఇవాళ మంచి హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు హుషారుగా ఉంటాం? చెట్టు అది పట్టించారు ఈరోజు. ఎక్కడికి అని అడగొచ్చా? అడగచ్చు, కానీ మనం చెప్పకూడదు. బాయ్ బాయ్ టాటా. కలవరమాయే మదిలో నా మదిలో. అంకుల్, నువ్వు చెప్పి నిజం అంకుల్. వీడి దొంపదేగా వీడికి వేసి వస్తుందనే కదా. అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరికి ఉంటుంది రా చెప్తా. ఏమిటి, ఆయన అంత దూరం వెళ్ళారా అన్నయ్య? ఇంకా నెమ్మదిగా అంటారు ఏమిటమ్మా? చెంటి పూసుకుని కలవరమాయే మదిలో అంటూ రాగాలు తీసుకుంటూ పోల వెంటనే తయారై వెళ్ళాడు. ఇలాంటిది ఏదో ఉండబట్టే నిన్ను బయటికి పంపించు సార్ నాన్నగారు. మామగారు ఇలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మను. ఇప్పుడు నాకేం దారి? ఆయన బాగుపడే మార్గం లేదన్నయ్య. నువ్వేం బాధపడకమ్మా, ప్రతిదానికి విరుడు ఉంటుంది. నువ్వు మాతో రా, అందరూ కలిసి వెళ్ళి వాడు బాగా ఫ్యామిలీ కలుద్దాం. నేను రాలేనన్నయ్య, నాకు ఆయన ముఖం కూడా నేను చూడలేను. అంకుల్, ఇప్పుడు మనం ఫోన్ చేస్తే డాడీ హోటల్లో దొరుకుతా ఉంటావా? తప్పకుండా ఉంటాడు. చేస్తూ
హలో, ఈజ్ ఇట్ హోటల్ సుధారా? గెట్ మీ పరమేశ్వరస్ రూమ్. తళుకు చూసినా నెయ్యి బెళుకు చూసినా ఆకులుకు చూసినా కలుపు మన్నది తలానా తందానా తదిగినతో. తళుకు చూసినా నెయ్యి బెళుకు చూసినా ఆకులుకు చూసినా కలుపు మన్నది తలానా తందానా తదిగినతో. నుద్దుల్లో సరిహద్దులే చరితేసి తల వేసుకోవాలి, ఇద్దరం ఇక నిద్దరే తులితేసి సరి కాసుకోవాలి. నుద్దుల్లో సరిహద్దులే చరితేసి తల వేసుకోవాలి, ఇద్దరం ఇక నిద్దరే తులితేసి చలి కాచుకోవాలి. అహదకులే బ్రదలకులే సిరిగల మగ సిరి మనిషిని నీజంటే నేనులే. తళుకు చూసినా నీ వెళుకు చూసినా ఆకులుకు చూసినా కలుకు మన్నదే తవానా తందానా తదిగినతో. గజగమన గజబుల మధుబులు కొసరని పేరంట ఎందుకే లాలల. తళుకు చూసినా నీ బెళుకు చూసినా ఆకులుకు చూసినా కలుపు మన్నదే తదాన తందాన తదిగిన తొంగణ తొంగణ. హలో హలో హలో, వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏమిటి విశేషం? అర్ధరాత్రి అందరికీ ఒకేసారి హోటల్ చూడాలనిపించిందా, లేకపోతే ఏమైనా పార్టీ ఉందా? ఏరా, నువ్వు ఇందాక నుంచి పాటలు పాడుకుంటూ జల్సా చేసేది భారతమతుట. ఏరా, నీకేమైనా అభ్యంతరమా? నా పిల్లలతో నేను హాయిగా పాటలు పాడుకుంటాను, గంతులు వేస్తాను రా. ఏ, నేనే నడివీధిలో గెంతటం లేదు కదా, ఫైవ్ స్టార్ హోటల్లో నా రూమ్ లో జల్సా చేసుకుంటున్నాను రా. ఎందుకు అలా చేయబోతారు? ఓహో, నీకోసమేనమ్మా, చేజేతులా నీ బ్రతుకు నువ్వే మట్టిపాలు చేసుకోకుండా ఉండటానికి. చూడమ్మా, ప్రేమంటే అధికారం కదమ్మా. నీ భర్త మీ నాన్న కొనిచ్చిన బజారు వస్తువు కదమ్మా, మనసున్నది. నీ అంతస్తుతో అతను సంపాదించుకున్నాను అనుకున్నావు, తప్పులో కలిసి. నా పెళ్ళైన కొత్తలో మీ అమ్మ లక్షాధికారి బిడ్డ, నేను ఏమీ లేని పేదవాణ్ణి. కానీ ఆనందంగా నా స్థాయికి దిగొచ్చింది, అందుకే ఇన్నేళ్ళు వచ్చిన. ఇంకా మా ఇద్దరి మధ్య రహస్యంగా పంచుకునే ఆప్యాయతలు అభిమానాలు ఉన్నాయమ్మా. డాడీ, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను కష్టపడి వంట చేశాను. ఓ ఫెలో, ఆనందంగా నీకు సేవలు చేయడానికి వచ్చిన భార్యను వీధిలోకి నెట్టి నిస్సహాయంగా చచ్చి చెడి వంట చేస్తున్న దౌర్భాగ్యుడు రానుకు. ఎస్, నేను మోసం చేశాను. బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఒరే, భగవద్గీతను జాతికి అనర్గళంగా బోధించిన మహానుభావుడు గోపాలకృష్ణుడే భార్య కోపం వస్తే కాళ్ళు పట్టుకున్నాడు రా. అంతకంటే నువ్వేం గొప్పవాడే కదరా. ప్రేమంటే నువ్వు కోరినట్టు భార్య నీకు తల ఉంచడం కదరా.
చేతనైతే ఆ వ్యక్తిని మలుచుకోవటం, చేతకానప్పుడు ఆమె అభివృద్ధి జరిగి నువ్వు తలవంచడం, అది ఓటమి కాదురా, సమన్వయం సమన్వయం. సంసార జీవితంలో ప్రతి వ్యక్తి ఆనందంగా అంగీకరించే అందమైన రాజీరాజు. నా బిడ్డలు చాలా తెలివైన వాళ్ళని ఒకప్పుడు గర్వపడ్డాను. వాళ్ళు ఎన్నుకున్న వాళ్లతోనే పెళ్లిళ్ళు చేశాను. కానీ బతుకుల అంతస్తుల పేరిట, అహంకారం పేరిట నాశనం అవుతుంటే నో, ఐ కుడ్ నాట్ బెర్ ఇట్. ఈ దేశంలో చాలా మంది యువతి యువకులు చేసే పొరపాటే మీరు చేశారు. మా ఇంటిని సరిదిద్దుకోవాలనుకున్నాం, అందుకే మీ అమ్మ నేను కలిసే చేశాం రేదంతా. రే, భార్యాభర్తలను చూసినప్పుడు ముచ్చటగా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారని ఎందుకంటారో తెలుసా? పార్వతిని అర్థం చేసుకుని, తనదాన్నిగా చేసుకుని, తన శరీరంలో అర్ధభాగంగా నిలుపుకుని గొప్పవాడు అనిపించుకున్నాడు రా పరమేశ్వరుడు. ఓర్పు, సహనం, అనురాగం ఆప్యాయతలకు మీ కళ్ళ ముందున్న గొప్ప ఉదాహరణ మీ అమ్మరా. అన్ని విధాలా అర్థం చేసుకుని 40 ఏళ్ళు నాతో కాపురం చేసి ఆ పేరును సార్థకం చేసుకుందరా. తెలివింటే ఆవిడని చూసి గుణపాఠం నేర్చుకుంటారా? ఆ బయట బాయ్, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా మా టైం ఇచ్చే, ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ ఐ సే, గెట్ అవుట్, గెట్ అవుట్. ఒరే నారదా, ఆల్రైట్. ఒరే పరమేశం, నువ్వు యుద్ధంలోనే కాదురా, తలుచుకుంటే ఇక్కడ కూడా తుపాకులు కాల్చేయగలవని ఇప్పటికి నాకు అర్థమైందిరా. నీ పొగడ్తో నాకేం అక్కర్లేదు కానీ బయట పర్లేదు. సునీత, ఐఎమ్ సారీ, నేను మూర్ఖంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు. తప్పు నాది ఎందుకంటే భర్త మందలించినంత మాత్రాన గడప దాటిపోవడం నాది పొరపాటు. నీ నీడను కాదని నా అంతటి నేను బ్రతకాలి. ఏదా నీకేమైనా చెప్పాలనిపిస్తుందా? నోరూపి మాట్లాడడానికి ఇంకా అభిమానం అంటొస్తుందా? అయినో గీత, అయినో, నీ మనసు నాకు బాగా తెలుసు, నాకే తెలుసు. బాబుకి వాళ్ళమ్మ పొలిక, నాన్న పొలిక. సరిగ్గా చూస్తే పొగర్లో నీ పొలికనమ్మా. లేదండి, గీత చాలా మారిపోయింది. నేనంటే డాడీకి ఎప్పుడు సదభిప్రాయం లేదు. అది నువ్వు చెడ పని చేసినప్పుడమ్మా, మంచి పని చేసినప్పుడు కాదు. యవమా, బాగున్నావా? యవమా, మావాడిని సరిగ్గా క్షమాపణ చెప్పాడా? మా ఇద్దరి మధ్య క్షమాపణ లేదు మావయ్య. నువ్వు మంచిదానివని ఎలాగో సరి పెట్టుకుంటావని. అదే లేదు డాడీ, చేసిన తప్పు ఒప్పుకోవడంలో నేను నీ కొడుకుని. సునీత నేను చూసి పెళ్లి చేస్తున్నానో అది పూర్తిగా మర్చిపోయాను. నువ్వు నా కళ్ళు తెరిపించావురే. నీ అందరు ఆప్యాయతలు చూస్తుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు ఎలాగో చేసుకోలేరా? నవ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పటికే చాలా అలసిపోయింది, ఇక మీరు మీ గదిలో పదం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తలవైపు వెళ్తే వీటంతే బ్రహ్మచారి గారు నువ్వు నవ్వుగా.